ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. జీవితంలో ఎలాంటి రోజు నేను చూడకూడదనుకున్నానో, ఎలాంటి రోజు నాది కాకూడదనుకున్నానో, ఆ రోజు ఈరోజు అయింది. దానికి కారణం నా ప్రేమ కథే. ప్రతి ప్రేమ కథకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, కానీ నా ప్రేమ కథకి ప్రాబ్లం నేనే. ఎందుకంటే నాకు ఓసీడీ ఉంది, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. డెప్త్లోకి వెళ్తే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ నాకున్న రకం అతి శుభ్రం, విపరీతమైన నీట్నెస్. చేసిన పనే చేయటం, రుద్దించోట రుద్దటం, చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా రియాక్ట్ అవటం, దీన్నే మన ఇళ్లలో చాదస్తూ ఉంటారు. కానీ అది చాదస్తం కాదు, రోగం. ఈ రోగానికి నా లవ్ స్టోరీ యాడ్ అయితే లేట్ ఎందుకు, మీరే చూడండి. కడగనీయండి సార్, బాగా కడుగుతున్నాడు. నా బండి ఎప్పుడు వర్షంలో తడవడే గానీ కడగడం ఇదే మొదటిసారి. రేయ్, బురద అంటే నీదు కడుక్కోరా, పక్క వాళ్ళు ఎందుకు? రేయ్, నా కళ్ళు బురదని మాత్రమే చూస్తాయి, అది నాదా పక్కనోడదా అని కాదు.
నా మైండ్ డిస్టర్బ్ అయితే సర్ఫేస్ రుద్దేటవే. అలా రుద్ది రుద్ది నా కారు చూడేలా నాశనం చేశావు. అసలు అది ఏ కలర్ కారు కూడా నాకే గుర్తులేదు. టింకర్ గుర్తుందా? సూపర్. ఇక మీరిద్దరు ఆరబెట్టుకోవచ్చు. ఆరబెట్టుకోవాలా? సార్ సార్ సార్, నా బ్యాగ్ కూడా మట్టి ఉంది సార్. మట్టి పోద్దులే, పోద్ది పోద్ది. అరే అది బ్రెడ్రా? తెలుసు, కానీ దులుపుకు తింటే ఓ సాటిస్ఫాక్షన్. ఆ పాలు మాత్రం ఊదుకుందాగు, లేకపోతే కాలిపోద్ది. తీసుకోవాలంటే నీ చేతి గ్లౌజ్ వేసుకోవాలి, శానిటైజర్ రాసుకోవాలి. ఆనంద్, అమ్మాయిని టచ్ చేయడానికి కూడా నీ ఓసిడి రూల్స్ ఫాలో అయితే లైఫ్లో నీకు లవర్ దొరకడం చాలా కష్టం. ఏం పర్లేదు, అయినా నేను ప్రేమించేది, నన్ను ఇంప్రెస్ చేసేది నా కోసం పుట్టిన ఆ క్లీన్ అమ్మాయి ఎక్కడ ఉండే ఉంటుంది? ఆ దేవత కనపడినప్పుడు ఈ హార్ట్ ఆటోమేటిక్గా రియాక్ట్ అయ్యి మైండ్ యాక్సెప్ట్ చేసేలా చేస్తుంది. ఆనంద్, నోటి దాకా వచ్చిన ఫుడ్ ని, చేతి దాకా వచ్చిన ఫ్లవర్ ని కాదండం మహాపాపం. 6 మంత్స్ నుంచి ప్రేమిస్తున్నాను నిన్ను, అస్సలు దేగట్లేదు నన్ను. నీ క్యారెక్టర్ని స్టడీ చేసి చెప్తున్నాను, నువ్వు అనుకున్న అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఇన్ కేస్ దొరికినా నీ బిహేవియర్తో అమ్మాయిని దూరం చేసుకుంటావు. సో నా ప్రేమను కాదనుకు, ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయి. డోంట్ టచ్, డిస్టెన్స్. ఓకే, అదే చెప్తున్నావు. నువ్వు అన్నట్టు నిజంగా నేను ప్రేమించే అమ్మాయి వస్తే నా లవ్ని ఎలా గెలిపించుకోవాలో నాకు బాగా తెలుసు. ఓకే, యూ కెన్ గో. ఆనంద్ ప్లీజ్ గో. ఏ చూస్తున్నారు? తినే చోట ఎవరైనా చెప్పులు పెడతారా? నడిచే చోట ఎవరైనా చూయింగ్ మోస్తారా? మర్యాదగా తీస్తావా తీయవా? నాదని గ్యారంటీ అంటే ఏంటి? అది చూసింది నువ్వే, నేను చూసా. బాబు, మీకు ఇంకేం పని లేదా? నా పనే అది. ఇది నాదని ప్రూఫ్ చేయి, అప్పుడు తీస్తా. అబ్బే చేయలేడు, దొరికిపోయాడు. సరే, ఆ చెప్పును ల్యాబ్కి పంపించి ఆ గమ్ముకున్న సెలైవా శాంపుల్ తో నీ సెలైవా మ్యాచ్ అయితే కేసు పెట్టి కోర్టుకు పంపించి జైల్లో పెట్టేస్తా. కోర్టా? సెలైవా అంటే ఏంట్రా? మహాన్ బావా, నోటి తులకొద్ది ఊసిన దానికి కోర్టు కేసు అంటూ నువ్వు లైఫ్ ఏం చేయలే ఉన్నావు. ఒక్క నిమిషం, ఐ విల్ రిమూవ్ ఇట్. సారీ. నీ సారీ ఎవరికి కావాలి? అటు చూడు. చిన్న పిల్లలు స్వచ్ఛ భారత్ అన్ని రోడ్ మీదకి వచ్చి క్లీన్ చేస్తుంటే నీలాంటి ఈటీఎస్ మాత్రం స్పాయిల్ చేస్తూనే ఉన్నారు. నీట్నెస్ అనేది నువ్వు వేసుకునే డ్రెస్ లో కాదు ఉండాల్సింది, లోపల మనసులో.
మనతో పాటు మన సరౌండింగ్స్ ని కూడా నీట్ గా ఉంచాలనే జ్ఞానం మనకు ఉండాలి. అర్థమైందా? హలో, క్లీనింగ్ గురించి అంత గొప్పగా మాట్లాడారు, మీ పేరు? మేఘన. తన డైలాగ్ వర్షన్ లాగే తను కూడా చాలా అందంగా ఉండేసరికి కనెక్ట్ అయిపోయా. టాబ్లెట్ కడిగి వేసుకుంటున్న కాన్సన్ట్రేషన్ మొత్తం తన మీదే ఉంది. అది కరిగిపోతున్నారు నాయన. పిన్ని, వీడి ఓసిడికి ఇంకో ఎమోషన్ యాడ్ అయింది, వీడిని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టాలి. 2 రోజుల తర్వాత మళ్ళీ కనపడింది. ఐస్ క్రీమ్ నీట్ గా తింటూ, అంటిన్ క్రీమ్ తుడుచుకుంటూ అది చూసి మళ్ళీ పడిపోయా. సార్, చెప్పండి సార్. హీఈస్ మిస్టర్ ఆనంద్, యువర్ న్యూ ప్రాజెక్ట్ మేనేజర్. షీఈస్ మేఘన ఫ్రమ్ హెడ్ ఆఫీస్. హలో. హే, మీరు ఇక్కడ? మీరు కళ్ళజోడులో గుర్తుపట్టినట్లేరు. అదే, ఎవడో బబుల్ గమ్ వస్తే అది మీరు చెప్పుకంటుకుని నేను సలైవా గురించి క్లాస్ పీకి. అవును, మీరు నా వెనకే ఉండి నేను వెళ్ళిపోతుంటే నా పేరు అడిగారు. ఎగ్జాక్ట్లీ, మీరు వెనక్కి తిరిగి మేఘన అని చెప్పి అక్కడితో ఆకుండా ఇక్కడ దాకా వచ్చి నేను మీ సోది వినేలా, నా జుట్టు పీక్కునేలా. కరెక్ట్ సార్. షట్ అప్. సారీ సార్, అంటే ఆ అమ్మాయిని చూసిన ఎక్సైట్మెంట్ లో. ఎక్సైట్మెంట్ అయితే అది నా ఎదురుకుండా చూపించాలట, పక్కెళ్ళి పులిహోర కలుపుకోవచ్చుగా. అలా కలుపుతా. ఆ పద ఆగు. ఆ అమ్మాయి హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చింది నీతో కలిసి ప్రాజెక్ట్ లో వర్క్ చేయడానికి గానీ, నీతో నీ చెప్పుల కంటే బబుల్ గమ్ గురించి, నీ చేతుల కంటే పేడ గురించి డిస్కస్ చేయడానికి కాదు. బీ సీరియస్ ఇన్ యువర్ ఆఫీస్ అవర్స్. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎలాంటి పర్సన్ దగ్గర పనిచేయాలో అని భయం వేసింది. మీరు సో అని తెలుసాక చాలా ధైర్యం వచ్చింది. ఇప్పుడు అసలు నేను కూడా నమ్మలేకపోతున్నాను, అంత చిన్న బబుల్ గమ్ కి భలే అతుక్కుపోయాం కదా ఇద్దరం. అర్థం కాల, అర్థమైనట్టే ఉంది. నువ్వు అలా ఉంటేనే బెటర్, హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో. సార్, జస్ట్ జోకింగ్. చూస్తా చూస్తా ఈ నవ్వులు ఎన్నాళ్ళు ఉంటాయో. నువ్వు బాగా కూలుకునేదాకా. ఎవరు? అనిత. తను చేద్దాం అనుకునే ప్రాజెక్ట్లోకి నువ్వు వచ్చేసరికి జలసి. అయ్యో, ఇచ్చేయకపోయారా? అంతా ఈశ్వరేచ్ఛ, ఆయన డిసైడ్ చేస్తాడు, మనం పాటిస్తాం అన్నమాట. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చక్కగా ఉంది, ఎవర్రా? మేఘన అని రీసెంట్ గా మా ఆఫీస్ లో జాయిన్ అయిందమ్మా. ఓహో, రీసెంట్ క్యాండిడేట్ అంటే తమ క్యారెక్టర్ పూర్తిగా చూడలేదన్నమాట. చూస్తే చూస్తే నువ్వు ఇలా తన ఫోటోలు చూస్తూ ఉండవని నా గట్టి ఫీలింగ్. నాది మరీ అంత బ్యాడ్ క్యారెక్టరా? నో 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 నో, యువర్స్ ఇస్ ఎ వెరీ గుడ్ 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 క్యారెక్టర్. కానీ మరీ అన్ని గుడ్లు భరించడం ఈ అమ్మాయికైనా ఓవర్ హీట్ అని ఏడిసావు. తను కూడా నాలానే క్లీనింగ్ అంటే ప్రాణిస్తుంది. అసలు ఎలా కలిసాం తెలుసమ్మా? చెప్పు కంటిన బబుల్ గమ్ క్లీన్ చేసే ప్రాసెస్ లో ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. చెప్పుల కంటిన బబుల్ గమ్, చిచ్చి, తమర ప్రస్థలం అలా మొదలైందా? ఎదవేటకరా లాపు, తను నాకు బాగా నచ్చింది, ఇప్పుడు నచ్చాల్సింది నేను తనకి. అవునా? నీకు విషయం తెలుసా, అదే పెద్ద ప్రస్థానం. ఎందురా ఎందురా చెప్తా? దిస్ ఇస్ ద టైం వెర్ ఐ వాక్ అండ్ టాక్. 10th లో లేల సుజాత, లేత లేత ప్రాయంలో పక్క పక్కనే కూర్చునేది పిల్ల. వింటర్ సీజన్ లో సైనస్ తో ముక్కు ఇలా చీదిందని. ఏ చీదలా, ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చారంతే. అవాయిడ్ చేసి పారిపోయావు, గుర్తుందా? నాకు గుర్తులేదు. ఉండదు. ఇంటర్మీడియట్ లో ఇంటి వెనక పద్మ, గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పావు, కానీ కార్డ్ చేజరి డ్రైనేజ్ లో పడింది. పాపం ప్రేమతో ఇచ్చాడు కదని చేత్తో తీసింది, అసహించుకొని పారిపోయింది. అసలు ఓసీడీ బిగినింగ్ స్టేజ్ నుంచే మీరు ఇలా అమ్మాయిని కట్ చేసుకుంటూ పోయారు కదా, ఇది ఓసీడీలో పిహెచ్డి స్టేజ్, ఎలా ప్రేమిస్తారు? హౌ? సరే, సపోజ్
నీ కర్మ కాలి. నీ ఎల్సీడీ ఫిగర్ చూసి ఏదైనా అమ్మాయి ప్రేమించినా తమరి లోపలున్న ఓసీడీ మొహం చూసి మాత్రం అసహించుకుంటుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. డొనాల్డ్ డక్. రే, ఐ హావ్ ఎ టూత్ పిక్. అయితే ఓకే, నువ్వేనన్నా చెప్పరా. ఆ అమ్మాయి నేను కంపాటిబుల్, ఖచ్చితంగా నచ్చుతాను. 1 మంత్లో అమ్మాయిని తీసుకొచ్చి ఇద్దరు అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోపోతే అప్పుడు అడుగు. Yes, ఆ మాట మీదే ఉంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మా. తప్పక. కాన్ఫిడెంట్ గా కిషోర్ గారికి చెప్పిన నిజంగా నేను తనకు నచ్చకపోతే ఏమో, అలా తన గురించి ఆలోచిస్తూ వాష్రూంలో ట్యాప్ తిప్పితే ఎవరైనా వాష్రూమ్కి వస్తే ఓ మై గాడ్. యా, యు ఆర్ రైట్ మేఘ్నా. వాష్రూమ్లో వాటర్ రావట్లేదు, వాడుకోవాలంటే కింద ఇంకోటి ఉంది. సో స్వీట్, థ్యాంక్ యూ. వాటర్ లేకుండా ఏం చేసి ఉంటాడు ఇడు అంటే. న్యూ అప్లికేషన్స్ ఒకసారి చూడండి. బెట్ బొగ్గలేంటి ఎర్రగా వాడుతున్నా నాకు చెప్పొచ్చుగా. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? వస్తున్నాడు. హే ఆనంద్, హౌ ఆర్ యూ మ్యాన్? ఆనంద్, ఎనీ ప్రాబ్లం? ఫీవర్? టచ్ చేస్తే చచ్చిపోతావు. నా చేయకండి, బంగారం గోల్డ్ డూడ్ కమ్ ఆన్. నోటీస్ చెంపి లోపలికి వెళ్ళావు. వాటర్ లేదు, టిష్యూ లేదు, సోప్ లేదు. అవసరమేముంది? అవసరమేముంది అంటున్నా. ఈ చేయిందా, ఈ చేయిందా? బ్రో, అబ్బాయిలా నాకు కొంచెం రఫ్ గా ఉండాలా? ఒకసారి నన్ను హక్ చేసుకో. యు ఫీల్ బెటర్? ఈ రోజు ఆఫీస్ లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. చెయ్ పోరా క్లీన్లెస్ లో. యాదవా, సారీ. ఏం కాదు, లైట్ తీసుకోండి. ఏంటి సార్ ఇది? బాత్రూమ్కి వెళ్తే చేతులు కడుక్కోవడం, స్నానం చేస్తే సబ్బుతో రుద్దుకోవడం, వాటర్ వస్తుందా లేదా చెక్ చేసుకొని మరీ పోసుకోవడం, ఇటువంటి కొత్త కొత్త అలవాట్లు నాకు లేవు సార్. అసలు నేర్చుకోను కూడా. ఈ టిష్యూ ఏంటి సార్? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉందా సార్? ఇది కదా మన టిష్యూ. క్లీన్ వైట్ పేపర్. ఏదో ఇంత తడంటిందని ఇలా తుడుచుకోవడం, అలా పడేయడం మన కల్చర్ కాదే సార్. మీకు విషయం చెప్తున్నా, నాకు అర్ధాంతరంగా ఏదైనా వస్తే 10 మందిలో చేసేయడమే సార్. అసలు దిగుపడను. ఆ మాత్రం దానికి చేసుకుంటాడా, కడుపులో గుద్దుతాడా? నాకుయా నువ్వు? ఓ కడుపులో గుద్దాడు, వంగు పెట్టి గుద్దాడని ఏంటిది చిన్నపిల్లలాగా? సార్ చెప్పండి. సి ఆనంద్, హీజ్ యువర్ కలీగ్, కడుపులో అంత గట్టిగా గుద్దకూడదయా. సే సారీ టు. ఏడయా ఇంకెందుకుంటాడు? అడుగు అడుగు. స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి యూటర్న్ తీసుకుని ఎగ్జిట్ లో ఉన్నాడు. మీరు తుమ్మండి సార్. ఇంత పెద్ద కంపెనీకి ఓనర్ అయి ఉండి మీ తుమ్ముడు కూడా వాడు భరించట్లేదు సార్. మీరంటే రెస్పెక్ట్ లేదు, మీ తుమ్మంటే రెస్పెక్ట్ లేదు. ఏం ముఖ్యత్వం పుట్టేస్తాచ్చి. పని చూసుకో. వెళ్ళకి ఏం చేస్తుంది? మామూలుగా భయపెట్టావా? అదే కాదు, నిన్ను చూస్తే ఎవరైనా పారిపోవాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ. క్యాబ్ వెళ్ళిపోయింది, కెన్ యూ డ్రాప్ మీ? సీట్ బెల్ట్ పెట్టుకున్నా. హే, వచ్చేదాన్ని ఎందుకు కాపుకుంటున్నావు? నేను పక్క కాపుకుని దిగాడుగా, నువ్వు తొమ్ముకోవచ్చు. పర్లేదు. ఏంటి, నన్ను చూస్తే నవ్వొస్తుందా? ఆఫీస్లో మీరు చేసిన పని గుర్తొచ్చి. అయినా అంత కోపం ఏంటండి మీకు? రాదా, ఎవరన్నా నా ముందు ఇరిటేటింగ్ బిహేవ్ చేసినా, క్లీన్గా లేకపోయినా నా మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఆ టైంలో నేను ఎలా రియాక్ట్ అవుతానో కూడా నాకు తెలియదు.
అయినా నేను హైజీనిక్గా ఉండాలనుకుంటున్నా. నా పక్కన ఉండేవాళ్ళు అలాగే ఉండాలనుకుంటున్నా. తప్ప అస్సలు కాదు. థ్యాంక్స్. నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకోవడానికి ఏముంది, మీరు మంచి మనిషి, మంచిగా నీట్గా ఉండాలనుకుంటున్నారు. అయినా అమ్మాయిలు మీలాంటి క్లీన్గా ఉండే అబ్బాయిని ఇష్టపడతారు. నిజంగానా? ఏంటండి, మీరెవరిని లవ్ చేయలేదా? చేశాను, ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు. దెన్ చెప్పేయచ్చు కదా. చెప్పే ముందు ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా. మీకేంటండి, ఐ లవ్ యూ అని చెప్పిన నెక్స్ట్ మినిట్ లో పాప ఆకాశంలోకి ఎగురుద్ది. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందండి. తుమ్మొస్తుందా? ఫ్లాట్ వచ్చింది స్వామి. భలే వారే మీరు. అయితే ఓకే. ఆనందించాల్సిన విషయం నవ్వుతూ అడగాలి. ఎలాగోలా అడిగాడే అనుకో, అసలు ఏమంది రా అమ్మాయి? ఇవాళ ఆఫీస్ లో నా క్యారెక్టర్ అలా ఎస్టాబ్లిష్ అయ్యింది. జరిగిన సీన్ బట్టి తను నా దగ్గర రాదనుకున్నా, కానీ వచ్చింది. కారెక్కింది. పక్కనే కూర్చుని మీరేమన్నా ప్రపోజ్ చేస్తే ఎగిరి గంతే చెప్పుకుంటారని నా మీద ఫుల్ పాజిటివ్ ఒపీనియన్ చెప్పిందమ్మా. పాప మెంటల్ కండిషన్ బాగాలేదేమో. ఒరే, వాడి మాటలకేం గాని మంచి టైం చూసి నీ మనసులో మాట చెప్పేనాన్నా. కంగారే ఉందమ్మా. తమరి గురించి డీప్ గా తెలిస్తే దొరికిపోతావేమోనని మా అమ్మ మీనింగ్. ఏం టెన్షన్ లేదమ్మా, మా లవ్ను విడదీయటం ఎవరి వల్ల కాదు. రామరాజు గారా, మీ బ్యానర్డ్ సీన్ గారిని కొట్టడం, మీ సర్పంచ్ గారు కొట్టడం అంత తేలికైన పని కాదండి బాబా. ఈసారి ఆ భూపతి గారికి తెలిసిపోతాండి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం సొత్త అండగానే. కాస్త చూసి పట్టరా, నీ పట్టు చూస్తుంటే నీకేమవుతుందో అని భయంగా ఉంది. నాకేమైనా పర్లేదు మాయ, మీరు మాత్రం అక్కడ ఉండాలి మాయ, అంతే. మీ ఒడి జోవండి. స్వీట్స్ తింటే లావైపోతున్నా, వద్దని చెప్పానా? అందుకే కదే మేగడ పెరుగు జున్ను ఒడ్డు పంపించాం. పిన్ని, అవన్నీ చూస్తే టెంప్ట్ అయి తినబుద్ధి అవుతుంది. కష్టపడి 5 కేజీస్ తగ్గా. చూడు చూడు. హాయ్ నానా. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ నానా. ఎలాగో తగ్గి బాగున్నావు, ఇంక నీ వయసు ఉంటావా? చేసుకునే టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? పెళ్లి ఊసెత్తితే పరారే, ఇది ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో, ఎప్పుడు నా అల్లుని చూపిస్తుందో. హ్యాపీ బర్త్డే నైనా. థాంక్ యూ. హౌ డు యు నో? అందుకే తెలిసి ఇవి చూసినప్పుడు అబ్బాయిలు చూపు డేట్ ఆఫ్ బర్త్ మీద ప్లేస్ ఆఫ్ మోల్స్ మీద ఉంటుంది. ఇంకా ప్లేస్ ఆఫ్ మోల్ చూసేంత కల్చర్ నాలో డెవలప్ అవ్వలేదు. హాయ్ మేఘనా, హ్యాపీ బర్త్డే. వెనక్కి వెళ్ళు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ చాలా. హే మేఘనా, ఇందులో ఉన్న గిఫ్ట్ నువ్వు గెస్ట్ చేస్తే నా 1 మంత్ సాలరీ నీ గిఫ్ట్ గా ఇచ్చేస్తా. బర్త్ మీద గొడవలు పెట్టడం కడుతున్నావా లేదంటే రియల్ గా అడుగుతున్నావా? ఇంత స్పెషల్ గా అడిగావంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉండి ఉండాలి. ఎనీ గోల్డ్? గోల్డ్ కాదు కానీ అందులో ఉన్నవన్నీ నాకు బంగారంతో సమానం. కెన్ ఐ ఓపెన్ ఇట్? యా ప్లీజ్. డోంట్ టచ్. ఓ 2 చుక్కలు రాసుకొని ఓపెన్ చేస్తా బాటిల్. ఓపెన్ చేయ మేఘ్నా. సూపర్.
శానిటైజర్, బాడీ బటర్, బాడీ స్క్రబ్, యాంటీబ్యాక్టీరియల్ సోప్ అండ్ లూఫా. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి తిండి, బట్టతో పాటు ఇవన్నీ కూడా చాలా అవసరం అని బర్త్డేస్కి గిఫ్ట్గా ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటా. ఏ, హౌస్ మై కాన్సెప్ట్? సూపర్. హలో, మీరు ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ పోతుంటే ఈ కంపెనీ పేరు OCD సొల్యూషన్స్ అని పెట్టాలి. OCD అంటే ఏంటి? చెప్పు. అదో క్వాలిఫికేషన్, గ్రేట్ పర్సన్స్ కి ఇచ్చే అరుదైన గౌరవం. ఆహా, అంటే ఆస్కార్ అవార్డ్ లా అన్నమాట. ఆరేంజ్ అనుకో. OCD ని ఆస్కార్ తో పోలుస్తుంది. ఎర్రగా ఉంది కదా బొంబాయి అనుకున్నా. ఎర్ర బస్సు ఈజీగా పడిపోద్ది. మేఘ్నా, ఇందాక చూసినప్పుడు నీ కళ్ళల్లో స్పార్క్ అబ్జర్వ్ చేశా. అంటే నా టేస్ట్ నీ మనసును టచ్ చేసిందనమాట. ఇకేమాత్రం లేట్ చేయకుండా మన ఇద్దరం బాగా క్లోజ్ అయిపోవాలి. మా, అదేంటి? లక్ష్మి రాలేదురా, నీ ప్లేటు స్పూను కడగలేదనుకుంటా, కనపడలేదు. పోన్లే, ఇలాగైనా నా కొడుక్కి తినిపిస్తా. ఎన్ని రోజులైందో నా చేత్తో పెట్టి. అమ్మా తిన్రా, నాది మంచి చేయే. అమ్మా, మంచి చెడు మన కంటికి కనిపించవు. నువ్వు అసలే కిచెన్లో నుంచి వచ్చావు. స్వెట్ జర్మ్స్ నీ చేతికి అంటుకుని ఉంటాయి. ఇలా తింటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వెళ్ళి బ్రెడ్ బటర్ తీసుకొచ్చే. రేయ్, నీకు రోజు రోజుకి నీటిని ఎస్పిచ్చి మరీ పెరిగిపోతుంది. అమ్మ వండితే కానీ తినవని పొద్దున్నే లేచి ప్రిపేర్ చేసింది. ఒంట్లో బాగాలేకపోయినా. బాగాలేదా? ఏమైంది? ఏం లేదు, నువ్వు తిన్నా. రేయ్, 2 రోజుల నుంచి వైరల్ ఫీవర్ రా తగ్గుతుంది వస్తుంది. ఎక్కడ నీకు తెలిస్తే దగ్గరకు రావన్న భయంతో ట్యాబ్లెట్తో మేనేజ్ చేస్తుంది పాపం. కిషోర్, ఆపుతావా? ఇప్పుడు తగ్గిపోయిందిరా? ఏం లేదు, కావాలంటే చూడు. తిన్నా, ఆకలన్నావు. మా బాబు కదా, నీకు ఇష్టమని కష్టపడి ఉండా. తిను. హలో. హాయ్ మేఘ్నా. హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. అంటే పర్సనల్గా అయితే బెటర్. అంటే నేను హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కా? నువ్వెందుకు వెళ్ళావు? ఏం లేదు, మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, రిపోర్ట్స్ చూపిద్దామని సిటిజన్ హాస్పిటల్కి వచ్చాను. సిటిజన్ హాస్పిటల్కా? యా. డాక్టర్ వచ్చారు, మళ్ళీ చేస్తా. ఓకే, బాయ్ 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 బాయ్. మేఘ్నా, హలో. జబ్బు మనుషుల మధ్య 10 సెకండ్స్ ఉన్నా చాలు వాళ్ళ డిసీజెస్ మనకు కనుక్కోవడానికి. అంత హెల్త్ కాన్షియస్ ఉన్న దానివి ప్రికాషన్స్ తీసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళవచ్చు. నీకేమైతే నేనేమైపోతా? అదేంటి ఇంత పానిక్ అవుతున్నారు దేనికి? అలా అంటావేంటి? నేను ప్రేమిస్తున్నా కదా, నేను కాపాడుకోవాలి కదా. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, యునో. లవ్ ఏంటి ఇదెప్పటి నుంచి? చెప్పలేదు కదా. చెప్తా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే కనెక్ట్ అయిపోయా. ఆఫీస్లో జాయిన్ అయ్యాక నువ్వు నా కోసం వచ్చావు అని, నా పద్ధతి నచ్చిందన్నాక నువ్వు నాదాను అని ఫిక్స్ అయిపోయా. నువ్వంటే నాకు చాలా ఇష్టం.
నువ్వేదన్నా డేంజర్లో ఉన్నావు అన్న థాట్ కూడా భరించలేను తెలుసా. నా ప్రపంచంలో ఉంది ఇద్దరు, ఒకటమ్మ తర్వాత నువ్వే. ఇంతకంటే క్లీన్గా ఎలా ప్రపోజ్ చేయాలో నాకైతే తెలీదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ పాజిటివ్ ఎండ్ ఫ్రమ్ యూ. చచ్చా. అదేంటి సార్, భలే వెరైటీగా ఉంది. పొల్యూటెడ్ గాలి పీలిస్తే అలర్జీస్ వస్తాయి కదా, అవి రాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్. వావ్, నేను ఒకసారి పీల్చిందా? నువ్వు పీల్చిన తర్వాత నేను పీల్చాను కదా. సరేనే, నువ్వు మాట్లాడుతుండు, సరే నేను వెళ్తా. నీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. నీ దగ్గర కూడా చాలా నేర్చుకోవచ్చు. ఐ లవ్ యూ చెప్తే రెస్పాండ్ అవ్వటం, ఫోన్ చేస్తే కట్ చేయటం, మెసేజ్ చూసి కూడా రిప్లై అవ్వటం, ఇదిగో ఇలా కనపడితే ఏం జరగనట్టు ఎలా ఉన్నారండి అని అడగడం. ఐ ఆల్సో లర్న్. మీరు నిజంగా సీరియసా? సీరియసా? నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాను. నాట్ ఈవెన్ 99.99%, 100% పర్ఫెక్ట్గా చేస్తాను. అది లవ్ అయినా ఏదైనా. ఐఎమ్ అన్ ఓసీడీ మ్యాన్, అ క్వాలిటీ మ్యాన్. నేను ఒక అమ్మాయిని టచ్ చేస్తే లైఫ్ ఇచ్చేయడమే నాకు తెలిసిన నీతి. టచ్ చేయమంటావా? వాటర్ కావాలా? వద్దొద్దు, థ్యాంక్స్. ఆన్సర్ కావాలి. సరే అయితే చేసుకో సైక్లింగ్. ఓయ్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? ఓకేనా కాదా? అది మా ఫాదర్ చెప్తారు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? బిగినింగ్ నుంచే ఉన్నారు, నా చిన్నప్పటి నుండి. నేను ప్రేమించినా పెళ్లి చేసుకున్నా ఆయనకి నచ్చినోడితోనే. ఇప్పుడు ఆయన నేను ఎక్కడి నుంచి నచ్చాలి? ఆఫ్టర్నూన్ లంచ్లో. ఇక్కడే ఉంటారా? వస్తున్నారు. ఒకవేళ నచ్చపోతే? హాయ్ ఆనంద్ గారు, హౌ ఆర్ యు? వాకింగ్ వచ్చారా? మీ మషిన్ ఇది, పెట్టుకోండి. పొల్యూట్ గాలి చాలా పీల్చారు ఇప్పటికే. అర్థమైంది, నువ్వు బయలుదేరి చెప్తా. అదేంటి, విలేజర్స్ లో ఉన్నారు? పట్టిసీమ అంటే విలేజే కదా. మరి నీ స్లాంగ్ అలా ఉండదు కదా. అలా ఉంటే తాటాకులు కట్టేస్తారండి బాబు మీ సిటీ వాళ్ళు. మేము చాలా ప్రేమ ఉందే చుట్టుకొని చమ్మాట. నమస్తే అంకిల్. నమస్తే. ముసలి నమస్కారం లేదు బాబు, ఇంతకే షేక్ అండి చూడ. మా పాలేరు భద్రం, కూర్చోండి. రెండయ్యా కూర్చోండి. చెప్పండి అంకిల్, ఎలా ఉన్నారు? అర్ధరాత్రి నా కూతురు ఫోన్ చేసి పెళ్లి కొడుకుని చూడాలి ఎప్పుడు వస్తారు అంది. ఈ మాట ఎప్పుడు చెప్తుందని ఎదురు చూసా. ఇంకా ఆగుతానా? కారు కట్టించుకుని వచ్చేసా. మీ నాన్నగారు లేరని అమ్మాయి చెప్పింది. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? నువ్వు ఒక్కడివేనా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? అది ఏంటండిది, ఇందాకండి చేతికి సోపు కొట్టేసుకుంటారా? అది శానిటైజర్. సెంటా అండి, షేక్ అండి ఇచ్చిన తర్వాత వాడుకుంటే మంచి స్మెల్ వస్తుందని అయిపోయింది.
ఈరోజు ఎక్కువ అయినట్టున్నాను. వన్ సెకండ్ అంకుల్, వన్ సెకండ్ మేఘనా, ఇప్పుడే వస్తాను. వద్దు, నువ్వు కూర్చో. వెళ్ళేటప్పుడు ఈ రెండు తీసుకెళ్దామండి. ఎక్స్క్యూజ్ మీ, ఇది క్లోజ్ చేసే. హాయ్ అంకుల్, నౌ ఐమ్ ఫ్రీ. ఇప్పుడు అడగండి అంకుల్, మీ క్వశ్చన్స్ కి టకటకా ఆన్సర్ చెప్పేస్తా. అది ఫుడ్ సార్, జాగ్రత్తగా పెట్టు. నీ ఫేస్ చూసి ఖచ్చితంగా పడేస్తావు అనుకున్నా. త్వరగా క్లీన్ చేసే. సారీ సార్, ఇప్పుడే క్లీన్ చేస్తాను. మాట్లాడదామా? అయ్యో భలేవారే, ఎంత మాట, మొహమాటం లేకుండా. అదే, మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడుంది? మీ అన్నతో బాబు. అంకుల్ వింటున్నావా? అయ్యో అదే కదా, మీ అమ్మ ఎక్కడ ఉంటుంది, మా ఇల్లు ఏం చేస్తుంది, అదే కదా అడిగింది. అది కదండి, మా అయ్యగారు ఏడుతున్నారంటే మీ అమ్మగారు. ఊరే యాబ్రాస్ చదవా, త్వరగా రారా, ఇక్కడ చూడలేక చచ్చిపోతున్నాను. వస్తున్నా సార్. సారీ అంకుల్, నాకేదన్నా క్లీన్గా నీట్గా లేకపోతే మైండ్ సరిగ్గా పనిచేయదు, ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి అంకుల్. ఆకలిస్తుంది, తిని మాట్లాడుకుందామా? ఓ అంకుల్ ఇస్ హంగ్రీ, తిందాం అంకుల్. ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నందికని నంది, ఎవరు కనంది. మీరు తిననండి నీట్గా, నీట్గా తిననాకి బాగా. ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిపించింది, రాచిలక నువ్వే కావాలి, మీ నాన్నకు మాత్రం నువ్వే చెప్పాలి. క్లీన్ చేసుకోమను, నా వల్ల కావట్లేదు, చచ్చిపోతా. ప్లీజ్ తుడుచుకోమను, ఆ మెతుకుని తుడుచుకోమను, నా వల్ల కావట్లేదు. ప్లీజ్ టిష్యూ, టిష్యూ, టిష్యూ. అంతే తిననయ్యా, కంట్రోల్. ఇంకో మెతుకుంది అంకుల్, తీసుకోండి. నో 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 నో, ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అంకుల్. చికెన్ పీస్ వద్దా? సరే, దమ్ బిర్యానీ నచ్చిందా? అమ్మా బాబు బాగున్నాడు, నీకు సరైన జోడి. థ్యాంక్ యూ అంకుల్. కానీ పెళ్లి జరగదు. అమ్మా ఇతను అతిశుభ్రం తట్టుకోవడం చాలా కష్టం, మనకు అవసరమా? నాన్న చెప్పాగా ఆయన కొంచెం క్లాస్, అలవాటు పడితే బాగా కలిసిపోతారు, ప్రేమిస్తే ప్రాణమిస్తారని. ఈ విషయం ఇప్పుడు దాకా నాకు కూడా చెప్పలేదు అంకుల్. రియలీ? అమ్మా ఇతనితో పావుగంట ప్రశాంతంగా భోజనం చేయలేకపోయా, జీవితాంతం కాపురం ఎలా చేస్తావమ్మా? నాన్న నాకు నచ్చాడని చెప్తున్నా కదా, ప్లీజ్. ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్, నన్ను తనకి ఇచ్చేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అయితే చేసుకో. థ్యాంక్ యూ అంకుల్. నన్ను ఎందుకు అడుగుతారు, నన్ను ఎందుకు పిలిచారు? అంకుల్ అయ్యా, నేను తీసుకొస్తా.
అక్కయ్య కొంచెం ఆపుతావా? అబ్బాయి అర్థం కావట్లేదా? అబ్బా అన్నా ఈరా రే రే, ఆడు తెలియ కొట్టేశాడు, నువ్వు తెలిసి తప్పు చేయొద్దు. ఆ బ్యాగ్ ఇచ్చే. ఏంట్రా చూపు, ఏదో పని చేసి ఇచ్చే. రే 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 బ్యాగ్ లో వద్దు. నీకు దమ్ముంటే తీసుకోరా. నాకు దమ్ము లేదురా బాబు. ఈ మురికి సిరీనని ముట్టుకునే సాహసం మాత్రం అసలు చేయలేను. మర్యాదగా బ్యాగ్ ఇచ్చే ఇచ్చే. ఏం రో ఎక్కువ అవుతున్నావు, నీకు బ్యాగ్ కావాలంటే అన్న బన్నీ లోపల చేయి పెట్టి తీసుకో. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నా దగ్గర నుంచి? ఆయిల్లో కూర్చుని ఇడ్లీ సాంబార్ పిసగడం ఏంట్రా? ఏదో స్టార్ హోటల్ అనుకుంటున్నావా? ఇచ్చే తీసుకో. ఎన్ని రోజులు అయిందిరా స్నానం చేసి? కంపు కొట్టేస్తుంది, చచ్చిపోతావరా? ఆ గాలి పిస్తే మేము చచ్చిపోతాం. అచ్చా ఆ బ్యాగ్ నాది కాకపోతే ఎంత డబ్బు ఉన్నా వదిలేసి వెళ్ళిపోవాడిని. ఇచ్చే ఇచ్చే. టిష్యూ అందుకోరా. టిష్యూలు మీ దగ్గర ఎందుకుంటారా? నా పిచ్చి కాకపోతే ఆ బ్యాగ్ ఇచ్చి ఇదే పట్టుకో. ఏయ్ అని ఏం చేయరా. డాన్స్ చేస్తున్నావు ఏంట్రా? నీకు డాన్స్ అట్టవుదు రోయ్. తిన్నావు, చెయ్యి కడుక్కోకుండా ఫైట్ ఏంట్రా? అడివి నుంచి వచ్చారా యు బఫెల్లో? సారీ అన్నా. టీటీ ఇంజెక్షన్ చేయించుకో, సేఫ్టీ కాకుండా ఉంటుంది. అంకుల్ నాకు మందు సిగరెట్ లాంటి అలవాట్లు లేవు మీ అమ్మాయిని ఇవ్వడానికి. క్లీన్లీనెస్ అనే మంచి హ్యాబిటే ఉంది. అంకుల్ నేను వాడే వస్తూనే చాలా జాగ్రత్తగా చూసుకుంటా, అలాంటిది ప్రేమించిన అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటా. అమ్మా అతను కరెక్ట్ అంటావా? 100% నానా, ప్రామిస్ గా చెప్తున్నా, చాలా మంచోడు. నువ్వు అలాంటి వాడిని నాకు తీసుకురావాలన్నా దొరకడు. అబ్బా అడిగాను కదని మరీ ఎత్తేస్తున్నావు. నిజం నానా? సరే అతనితో నాకంటే నీకే కదా ఎక్కువ పరిచయం, కాబట్టి నీకే తెలుసు. కానీ మీ ఇద్దరి మధ్య ఏమైనా తేడా? చెప్తున్నా కదా. అది కాదమ్మా,
ఒక్కగానొక్క కూతురువే. సరైన అల్లుని తీసుకురాకపోతే ఊర్లో తలెత్తుకుని తిరగలేను. నానా, మీ గౌరవం పెంచేవాడే కాని తగ్గించేవాడు కాదు, నాది గ్యారంటీ. చాలు, మరీ ఎక్కువ పొగుడుతున్నావు. ఎక్కడున్నాడంట? బయటే వెయిట్ చేస్తున్నాడు. ఏంటా చూపు, ఏదో సాధించినట్టు? మా నాన్నకి నువ్వు నచ్చావు. నిజంగా? అవును, నిన్ను రమ్మన్నారు. బంగారం, ఆగకు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నా. ఇంత మంచి న్యూస్ చెప్పాక హగ్ ఇవ్వకుండా ఉంటానా? దా తీసుకో. బాబోయ్, నీలో చాలా విషయం ఉంది. అయినా ఇక్కడ రోడ్ మీద. ఓహో, ఇక్కడనా? పక్కెళ్దాం. ఏ ఆనంద్, నీవన్నీ ఎక్స్ట్రీమ్స్. నచ్చకపోతే టచ్ కూడా చేయవు, నచ్చితే మరీ అతుక్కుపోతావు. ఇబ్బందిగా ఉంది, వదులు. నాకు మాత్రం చాలా బాగుంది, లోపల ఏదేదో జరుగుతుంది. అక్కడితో ఆగు, మా నాన్నగారు ఒప్పుకుంది పెళ్లికే. నువ్వు ఒప్పుకోవాల్సిందో ముద్దుకే. ముద్ద? బాబోయ్, నాకు లేని భయం నీకెందుకు? ఒకటిచ్చి పడుంటది. నువ్వే సడన్ గా ఎవరైనా వస్తే? రాకపోతే ఓకేనా? వస్తే. అందుకే వచ్చే ముందు ఒకటి కానిచ్చేద్దాం. ఇచ్చే. నీ మొహం చూస్తే ఇవ్వాలనే ఉంది, కానీ కానీ లేదు, కాకరకాయ లేదు, కానిచ్చేద్దాం. అసలే నాది ఫస్ట్ కిస్. అబ్బా, నాకేదో వందో ముద్దులాగా. దా ప్లీజ్ ఇచ్చే ఇచ్చే ఇచ్చే. సరే సరే సరే, సిక్కేస్తుంది, కళ్ళు మూసుకుంటా. బ్రష్ చేసావా? అంటే రెండు పోట్లా బ్రష్ చేస్తే హైజీనిక్ ఉంటుందని అందుకడిగా. చేయలా అయితే పెట్టవా? అమ్మాయి నోరు తెరిచి అడిగిందంటే అది ఇవ్వడమే నేను ఇంతవరకు చేసింది. నిన్ను కూడా ఎందుకు కాదనాలి అనిపించింది. అయినా నా మనసులో ఉన్న డౌట్ని ఫైట్తో క్లియర్ చేసేసావు. ఏ, మీకు ఫైట్స్ అంటే అంత ఇష్టం అంకిల్? సీరియస్గా మాట్లాడుకునేటప్పుడు సీరియస్గానే ఉండవయ్యా. ఓ సారీ అంకిల్. మా అమ్మాయితో పెళ్ళంటే మా బాధ్యతతో బంధం ఉంటుంది, మా పరువును మోయాల్సి ఉంటుంది. కేజీల క్వింటాలు కాదు అంకిల్, టన్నులు మోస్తాను. మీకు విషయం చెప్పనా? ఈరోజు నుంచి నాకు నాన్నలేరనే ఫీలింగ్ లేదు మిమ్మల్ని చూశాక. నన్ను అల్లుడిగా కాకుండా కొడుకులా చూసుకోండి, మీలో కలిసిపోతాను. చాలయ్యా, ఈ ఒక్క మాటతో నా గుండెని గెలిచావు. అంకిల్, నాతో ప్రశాంతంగా భోంచేయలేదన్నారుగా, పదండి, మంచి కంపెనీ ఇస్తా. నెగ్నా, భోజనం పెట్టు, పదండి. అల్లుడు గారు సరసం ఎక్కువే. ఏంటి స్పెషల్? జనరేటర్ ఉందా?
కల బాధలు చెప్తా బ్లడ్ చూస్తా సీట్లోకి వచ్చే లోపల తిప్పేసి బ్రేక్నా నేను వాళ్ళు కాదు నువ్వు నువ్వు అర్థం నువ్వు అర్థం చేసుకో బ్రేక్నా ప్లీజ్ మా అమ్మకి జ్వరం అంటే నేను దగ్గరికి వెళ్ళను అలాంటిది మీ నాన్న నేను ఫోన్ చేస్తాను క్యాబ్ బుక్ ఫోన్ నేను చేస్తాను ఇంకా నాన్నకి ఇంకా కార్ దగ్గరకు వచ్చేస్తాను బ్రేక్నా అందరూ ఇంకొక ఐదు నిమిషాలు చచ్చిపోతా మేఘనా మేఘనా నా గురించి తెలుసు కాదు మీగా మాట్లాడు మేఘనా మాట్లాడు మేఘనా ఐ లవ్ యూ మేఘనా నేను కావాలని మాట్లాడలేదమ్మా ఆయనకేం కాదు పెద్దానికి ఏం కాదు మేఘ కారు ఆపుతా కారు తీసుకొస్తా నాకు స్టాప్ స్టాప్ ఆటో 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 బ్లడ్ బాగుంది సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ సార్ అండ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ పంపించేస్తానారా ఇలాగ చెప్పండి నువ్వు చెప్పిందే చెప్తా జరిగింది చెప్పండి నిజం చెప్తా ఈ పడే కంగారు ఏదో రాత్రిపడి ఉంటే అంత సీరియస్ అయ్యేది కాదు ఆయనకి లాస్ట్ మినిట్లో హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించుకుని బతికించుకున్నారు అమ్మాయి లేకపోతే ఈ పాటికి ఊరికి తీసుకెళ్ళిపోయేవారు ఇప్పుడు బాధపడేం ప్రయోజనం అర్ధరాత్రి ఆడపిల్లను రోడ్డు మీద వదిలే ముందు ఆలోచించాలి దేవుడి దయవల్ల ఆయనకేం కాలేదు కాబట్టి సరిపోయింది పొరపాటున ఏదైనా అయ్యుంటే జీవితాంతం తండ్రి లేని పిల్ల అయ్యేదా అమ్మాయి నీ వల్ల తండ్రి లేకపోతే ఎంత బాధో తెలిసిన వాడివి నువ్వు ప్రేమించిన అమ్మాయి నాన్నని అలాగేనా వదిలేసేది ఆయన ప్రాణానికిచ్చిన విలువ అదేనా తీసుకోకుండా హాస్పిటల్లోకి డైరెక్ట్ గా ఎంటర్ అయిపోయారు పేషెంట్స్ ఉంటారు ఇక్కడ రారా సారీ మేఘ్నా సారీ ఎందుకు నువ్వేం తప్పు చేయలేదు నాకే నాకే నువ్వేంటో పూర్తిగా తెలియకుండా ప్రేమించి తప్పు చేశా నేను సెన్సిటివ్ అని తెలుసు కదా మేఘ్నా తెలీదు నిజంగా తెలీదు మనిషిని కూడా ఒక వస్తువులా చూస్తావని రోగం వస్తే అమ్మనైనా దగ్గరికి రానివ్వవని అస్సలు తెలీదు ఏ అమ్మాయి అయినా ప్రేమతో దగ్గరికి తీసుకునే వాడితోనే ఉండాలనుకుంటుంది నీలాగా మనుషులకు మనుషుల రోగాలకు భయపడి పారిపోయే పెరికేవాడితో కాదు నీకు ఓసీడీ ఉన్నప్పుడు నువ్వు మాలాంటి వాళ్ళ దగ్గర నుండి ప్రేమ ఎక్స్పెక్ట్ చేయకూడదు మమ్మల్ని ప్రేమించకూడదు నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లో ఫెయిల్ అవ్వడం కంటే లవ్ లో ఫెయిల్ అవ్వడం బెటర్ వెళ్ళిపో ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు నీకు గుర్తుందా ఇదే ప్లేస్ లో నాకు ఐ లవ్ యూ చెప్పావు ఇప్పుడు ఇదే ప్లేస్ లో నీకు బ్రేకప్ చెప్తున్నా ఇక్కడ పుట్టిన మన మధ్య ప్రేమని ఇక్కడే వదిలే Thank you.
ఆ భూపతి గారు దెబ్బేశాడు మనల్ని. మన సీన్ గాని వాడి వైపు లాగేసుకున్నాడు. సీన్, అసలు మీ ఊరుతో ఎందుకు ఆడేవరా? మీ మామని ఎందుకు గెలిపించావు? ఆయన కూతురు నీ మేనకోడలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తారనే కదా. మరి మీ మావేంటే ఇలా చేశాడు? రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా సిటీకి వెళ్ళి ఆఫీసులో ఎవరినో పేమేస్తుందంటే ఆ పిల్లలు నాలుగు కేకలేసి నిన్నే పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేసి ఆ పేమని జడగొట్టకుండా తగుదనమ్మా లగ్నెట్టుకొస్తాడా? ఎంత ఘోరం, ఎంత మోసంరా. అచ్చి బాబోయ్, పగూరాళ్ళు మాకే కడుపులు రగిలిపోతున్నాయిరా. మేనల్లుడివి, రేపు దాన్ని పెళ్లి చేసుకోవాల్సినటువి. మరి నీ సంగతి ఏంట్రా సీన్? ఈసారి మా ఊరు తరఫున ఆడి నన్ను సర్పంచ్గా గెలిపించు. ఆడు కూతురు కానీ అందగత్తిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసి ఒక పెద్ద కార్ గిఫ్ట్ ఇస్తా. ఏంట్రా అది? ఆగు, ఏం లేదు బాబాయ్, ఆగు పిన్ని, ఆగు పిన్ని, ఆగు. కంగారు పెట్టకాయన్ని బాబాయ్, కొంచెం గాలి పీల్చుకో. ఏం కాలేదు, ఏం కాలేదు, నువ్వు కంగారు పడకు పిన్ని. ఏంట్రా ఇది? ఆయన ఏమన్నా నార్మల్ మనిషి అనుకుంటున్నారా? మన ఊర్లో గొడవలన్నీ తీసుకొచ్చి డిస్కస్ చేయడానికి? బాబాయ్, నువ్వు దేనికి ఎక్సైట్ అయినా నీకే ప్రాబ్లం. కొన్ని రోజులు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా హ్యాపీగా ఉండు. నువ్వు ఎవరితో గడిపితే హ్యాపీగా ఉంటారనుకుంటున్నావో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయి. మేఘ్నా, జాగ్రత్తగా చూసుకో, పదండి రా, రండి బయట రండి. అమ్మా, అల్లుడికి ఫోన్ చేసి రమ్మను. ఇప్పుడు ఆనంద్ గురించి ఎందుకు నాన్న? వదిలేయండి. సొంత మేనల్లుడే నట్టేట ముంచిపోతున్నాడు. మనకి ఏం కానీ అల్లుడు మాత్రం మనమంటే తపన పడిపోతున్నాడు. కొడుకులాగా కరెక్ట్ టైంకి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. పిలువమ్మా. ఇప్పుడు ఎందుకులే నాన్న? అల్లుడితో కాసేపు మాట్లాడితే కానీ నా మనసు కుదుట పడట్లేదు. పిలువమ్మా. ఇంకా చూస్తావేంటమ్మా? ఫోన్ చేసి రమ్మని చెప్పు, లేదా నువ్వైనా వెళ్ళు. డల్గా ఉన్నావు. అయినా ఇలాంటి సీన్ ఏదో ముందే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి బిగినింగ్లోనే వార్న్ చేశా. ఇప్పుడు ఏమైంది? లవ్ చేసావు, ఫెయిల్ అయ్యావు. సర్లే, అదంతా వదిలే. అయినా అడవుల ఆకులకి ఆఫీస్లో అమ్మాయిలకి కరువా చెప్పు. నన్ను ఓకే చేసుకో. హ్యాపీగా నీ ఒళ్ళో కూర్చొని అది కులుక్కునేలా చేస్తా. మంచి స్మూచ్ ఇచ్చి దాన్ని ఏడ్పించేస్తా. ఎక్స్క్యూజ్ మీ, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడుకో పర్సనల్గా. అదా, ఏ కూర్చోరా. నేను నీతో, సారీ, మీతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పడానికి రాలేదు. సరే, నుంచునే మాట్లాడు. నేను మళ్ళీ మిమ్మల్ని కలిసే సిచ్యువేషన్ వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. మనం ఊహించనే జరగడమే జీవితం కదా. సొల్లు చెప్పకు, కాలున్నాను. నీతో గొడవ పడే ఓపిక లేదు నాకు. నాకు అంతగానో లేదు. 1 week అయింది తెలుసా ఫోన్ చేసి? 2 kilos తగ్గాను. కావాలంటే ఫిట్ వాచ్ చెక్ చేసుకో. ఎంతసేపు వాక్ చేశాను, ఎంతసేపు స్లీప్. స్టాప్ ఇట్. నీ హెల్త్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి రాలేదు ఇక్కడికి. ఏ, నువ్వు మర్యాద ఒకటి మర్చిపోయావు, పర్లేదా? ఏదో ఒకటి, లెట్ మీ టాక్. టాక్. మా నాన్నకి నీ గురించి చెప్పలేదు. అర్థంతరంగా కార్ దిగిపోయావని, హాస్పిటల్కి తీసుకెళ్తుంటే వామిటింగ్ చేసుకున్నావని, నువ్వు పైకి కనిపించే మనిషివి కాదని, నీలో ఓసీడీ అనే డేంజర్ క్యాండిడేట్ ఇంకోడు ఉన్నాడని నాన్నకు చెప్పలేదు. థ్యాంక్స్. థ్యాంక్సా? ఎందుకు అంటే నా మీద ఎంతో కొంత ప్రేమ లేకపోతే అలా చెప్పవు కదా. ప్రేమ ఉంది నీ మీద కాదు, మా నాన్న మీద. నీ గురించి నిజం చెప్తే మళ్ళీ ఆయనకి ఏమవుతుందోనని. నా కూతురు ప్రేమించింది ఇలాంటి వాడినా అని ఎక్కడ బాధపడతారోనని చెప్పలేదు. హలో ఆనంద్, వాట్స్ రాంగ్ విత్ యూ? ఎక్కడ చూస్తున్నావు నన్ను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే? ఇక్కడ వాడి బిహేవియర్ కొంచెం డిస్టర్బింగ్ ఉంది. 1 second. ఏం చేస్తున్నారు మాస్టర్? ఏంటి ఏం చేస్తున్నారు? మీకన్నా అర్థం అవుతుందా? దోపండి, 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 దోపండి. చస్త్రలో చూడలే, దోపండి, దోపండి.
ఇలా ఉండండి. ఎక్కడ కాబట్టి పక్కనే పక్కుంటాం. సారీ, అలా చూడకు. తెలుసు కదా నాకేదన్నా క్లీన్ గా నీట్. ఆపు నీ ఓసిడి పురాణం. నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, వచ్చి మా నాన్నతో మాట్లాడి పర్మనెంట్ గా కట్ అయిపో. మళ్ళీ నిన్ను కలిసి భరించే అవకాశం నాకివ్వకు. వన్ మోర్ థింగ్, అతను చేసే పని చూసి నీ మైండ్ ఎలా డిస్టర్బ్ అయిందో, నిన్ను చూస్తుంటే నా మైండ్ ఎలా డిస్టర్బ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? అదే, నీకు ఓసిడి వచ్చినట్టుంది. అంకుల్ వెయిట్ చేస్తున్నారు, పదా దా త్వరగా. నాన్న, ఆనంద్ వచ్చాడు. వచ్చావా? రా నాయన, జాగ్రత్తగా తీసుకొచ్చి జాయిన్ చేస్తే సరిపోతుందా? దగ్గరుండి ఆపరేషన్ చేస్తే అయిపోతుందా? అదేంటి సౌండ్? ఆ ఫ్యానో, ఆ కంప్యూటరో, ఆ ఏసీ అనుకుంటా కదా. సరే, కళ్ళు తెరిచాక వచ్చి కనిపించాలి కదా, పట్టించుకోకపోతే ఎలా? అయ్యో, పట్టించుకోపోవటం ఏంటి అంకుల్? ఆపరేషన్ అయిన వెంటనే వస్తే హాస్పిటల్ స్టాఫ్ క్లాస్ పీకి పంపించేశారు అంకుల్. వాళ్ళకేం సంబంధం? మన ఇద్దరి మధ్య బంధం ఆపితే ఆగిపోతుందా, తెంచితే తెగిపోతుందా? ఆనవాళ్ళు జాలకుండాలి కదా అంకుల్. నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా, వచ్చింది నాకు కాబోయే భర్త, మన ఇంటి అల్లుడు అని. నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? తను వచ్చిన పని ఏంటో చూసి పంపించండి. బాబు, నీతో ఒక విషయం చెప్పాలి. పదండి అంకుల్, బయట లాన్ లో కూర్చొని మాట్లాడుకుందాం. తెలుసమ్మా, తెలుసు. మరి ఇక్కడ ఏదేదో పొల్యూటెడ్ గా ఉంది అంకుల్. పీలుస్తుంటే కాస్త మీకు హెవీగా అనిపించట్లేదు? కొంచెం అనిపిస్తుంది, అనిపించేసింది. అలా బయట గాలి పీలుస్తూ మనసులో బాధ చెప్పుకుంటే కాస్త తేలిగ్గా. మీరు పదండి, నేను వస్తున్నా. మాస్టర్, ఇది హాస్పిటల్ రా, ఎక్కడ పడితే అక్కడ రుద్దుకోవడం కాదు. చిట్టేదవా. ఇప్పుడు చెప్పయ్యా, చిన్నప్పటి నుంచి పెంచాను, అమ్మాయితో పెళ్లి చేయలేదని వెళ్ళిపోతాడా? నా కూతురికి నచ్చినోడ్నిచ్చి నేను చెయ్యొద్దా? హ్యాపీగా చేసుకోండి అంకుల్, ఎవరొద్దంటారు? అంకుల్, మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించి దిగులు పట్టడం కన్నా మనం కావాలనుకునే వాళ్ళు కౌగులించుకుని ఇంట్లో పెట్టుకోండి, కంఫర్ట్ గా ఉంటాను అలాగా. హలో, ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు నాన్న గురించి మాట్లాడితే బెటర్. అదే, ఆ టాపికే లింక్ చేసుకుని అటు వస్తున్నా, నువ్వు ఆకాసేపు అలాగా. అంకుల్, మీ మేనల్లుడి గురించి ఆలోచించి దిగులు పడి డిప్రెషన్లోకి వెళ్ళకండి. ముందు ఆ కుస్తీ పోటీ ఎలా గెలవాలో ఆలోచించండి, ఖచ్చితంగా గెలుస్తారు. అంకుల్, మీకు ఒక విషయం చెప్పనా, ఇక్కడ మనసులో మనం ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటామో అది జరగటానికి ప్రపంచం మొత్తం సహకరిస్తుందని ఓ మహానుభావుడు చెప్పాడు. అది ఫాలో అనుకోండి, యాస్టీస్ అన్ని జరిగిపోతాయి కదా మేఘ్నా. అదే, మన మనసులో ఏదైతే బలంగా కోరుకుంటామో అది జరిగిపోతుంది అంటున్నా, అవునా కదా? అలా డౌట్గా అంటావేమ్మా, అల్లుడు గారు కరెక్ట్గా చెప్పారు. 25 ఏళ్ల క్రితం నాలో ఉన్న పట్టుదలని గుర్తు చేశాడు. అది అలా ఉండండి అంకుల్, మీరు అంత హ్యాపీగా ఉంటే మీ హెల్త్ అంత బాగుంటుంది. అల్లుడు, నువ్వు నా పక్కనుంటే నాకేదో 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. నాతో పాటు మా ఊరికి వస్తావా? తనకి ఆఫీస్ ఉంది. ఏంటి ఆఫీసు? తొక్కల ఆఫీసు. అంకుల్ కన్నా ఎక్కువేంటి, ఆయన ఆరోగ్యమే ముఖ్యం. 1 నెల రోజులు లీవ్ పెడతా, లేదంటే రిజైన్ చేసి మన ఊర్లో పొలం పని చేసుకుంటా. ఎవడు కాదంటాడు నీ మీద ప్రేమని? వాట్? అదే, అంకుల్ మీద ప్రేమని, మన ఫ్యామిలీ మీద ప్రేమని, అలా అనమాట. నన్ను తొందరగా డిశ్చార్జ్ చేయమను, వెళ్ళిపోదాం ఈ గబ్బు నుంచి. హలో సుబ్బారావు, నేను చెప్పానా నీకు? చెప్పానా? చెప్పానా? తుమ్మొస్తే పారిపోవాలని ఇంపార్టెంట్ కాల్. వన్ సెకండ్. మహానుభావుడి ఇచ్చావమ్మా, ఫోన్లో మాట్లాడాక పైకి తీసుకురా. అలాగే నాన్న. అమ్మకి పరిచయం చేద్దాం. యా, చెప్పేస్తా. ఓకేమా, ఓకే, బాయ్. కిషోర్ అని మా కజిన్. నాకు నీ గురించి చెప్పకు, నీకు ఓసీడీ ఉన్నా అబద్ధం ఆడవని ఒక చిన్న ఇంప్రెషన్ ఉండేది. థ్యాంక్స్. ఫ్లోలో ఓపెన్ అయ్యా. నేనేం ఓపెన్ అయ్యాను? ఇంప్రెషన్ ఉందంటున్నావుగా. అది ఇది వరకు, ఇప్పుడుంది నీ మీద అసహ్యం మాత్రమే. ఏం, నాకు మాత్రం ప్రేమే కనపడుతుంది. అలాగే అనుకో, నీ క్యారెక్టర్ గురించి నీకు తెలిసి కూడా మా ఫాదర్కి ఎందుకు హోప్స్ ఇచ్చా? మా ఊరు వస్తానని ఎందుకు మాటిచ్చా? నిజంగా వద్దామని? ఆహా, అదేమైనా సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకున్నావా? విలేజ్. నీలాంటి ఓసీడీ క్యాండిడేట్ ఒక్కరోజు ఉంటే బ్లడ్ పడుతుంది. నీకోసం, సారీ, మీ నాన్న కోసం ఎంత నరకానికైనా వస్తా. ఏ ఆగు, ఎదవ ఫీలింగ్ నువ్వు ఎందుకు రావాలి? ఆయన నీకేమవుతారని? అయినా మన మధ్య లేదు కదా. మన మధ్య ఏం లేదు, అయినా వస్తా. ఎవరో ముక్కుమో అని తెలియని పెద్ద ఆయన, నేను పక్కనుంటే ఆయన హెల్త్ బాగుంటుందంటే ఆయన ఆనందం కోసం వస్తున్నా, నీకోసమేం కాదు. అదే మాట మీదుండు,
ప్రేమ కోసం నా కోసం అని అక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పావు కదా. ఏమని చెప్తాను అక్కడ? ఏంటి ప్రేమ ఇష్క్ గుడ్డ కావాలరా? ఉందా గుడ్డ? వచ్చిన పని చూడ. ఓకే అమ్ములు, బాప్ పక్కన వచ్చి నుంచవే, ఇద్దరికి కలిపి దిష్ట తీస్తాను. నాకే అక్కర్లేదు, ఆయనకి తీయండి, నా దిష్టే బోలెడు తగిలింది. తన దిష్టే మా ఇద్దరు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి. అలా చీమే దూసేసుకున్నారేంటండి? ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వెళ్ళి కడుక్కోండి. ఏం రావు బాబు, రోజుకి 4 సార్లు ఇలాగే దిష్టి తీసి చూసుకుంటాను. తట్టుకో తట్టుకో, ఇంకా చూడాల్సి చేయాల్సి చాలా ఉన్నాయి. అదిగో ఇంకో ఫ్రెష్ కాన్సెప్ట్ ఇస్ ఆన్ ద వే, లెట్స్ గో. పిల్లలు రాండి, పిల్లలందరూ మీతో ఫోటో తీద్దాం అంటున్నారండి. ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి, ఒక్క ఫోటో ఇవ్వు బావా. ఈ ఫింగర్స్ కాన్సెప్ట్ ఏంటమ్మా? స్టైల్ స్టైల్. ఓహో, నాలుకలు కొంచెం లోపల పెట్టండి ఆంటీస్. ఫోటో ఎక్కడ పెడతాం బాబు? ఇంట్లో పనులు. ఎంతసేపు ఈ అంటారు బాబాయ్? నొక్కు. అరే పని మినిట కాలేదు ఏంట్రా? అంటే కుంఫో పాండా సెల్ఫీ లేటెస్ట్ ట్రెండ్. నీ మామ గారు కోకోనట్ ఆయిల్ పాండా. ఊరొచ్చిన వేళ విశేషం, నీలో చాలా మార్పు వచ్చిందిరా. మార్పు మార్పు రాటు ఏంట్రా రే, ఒళ్ళంతా కప్పరంగా ఉంది రే, స్నానం స్నానం చేయాలి, బాత్రూమ్ ఎక్కడ బాత్రూమ్. థ్యాంక్స్ రే. బాత్రూమ్ ఎక్కడ రే? రే జిటేష్ బాత్రూమ్ ఎక్కడరా చెప్పు. అది అడగలేను బాబు. మరి మగాళ్ళకి అడగండి. అక్కడ ఓ అక్కడ ఏం జరుగుతుంది అక్కడ? సబ్బుగా జన్మించినందుకు అలా ఒంటి మీద చిత్రహింసలు అనుభవిస్తుంది. చలన్ బాబు, ఆల్తో స్నానం చేస్తే ఈ పృత్తరు తాము తోమి పెడతారు. ఇంచక్క ఏంటి చెప్పరా? ఎవరి చూడాలి? ఎవడ రుద్దేది? వాడు ఎవడో మా తోడ మీద చేయడం ఏంట్రా? మీరా ఊర్లో కొబ్బరి ఉన్న పెట్టిన నాటు తోటలు కాదురా, ఫారెస్ట్ థీమ్ పెట్టి ఏసీలో పెంచిన హైబ్రిడ్ తోటలు. హలో బ్రదర్స్, కమ్ విత్ మీ, ఐ విల్ షో యు ద బెస్ట్ బేతింగ్ ప్లేస్. వెస్టర్న్ బాత్రూము? వెస్టర్న్ 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 వెస్టర్న్. చెరువులో ఉంది, మట్టి ఉంటుందేమో. సిమెంట్ ఉండడానికి దేం స్విమ్మింగ్ పూల్ కాదు బ్రో, చెరువే. లక్కీగా ఖాళీగా ఉంది, కానిచ్చేయండి. ఇంతకు మించి ఈ ఊర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ కజను, నేను పోతా. ఎక్కడికిరా? అంటే పొద్దు నుంచి పోలేదు, చెరువుని చూస్తేనేమో చాలా టెంప్టింగ్గా ఉంది. డౌన్లోడింగ్ కి క్లీనింగ్ కి ఒకేసారి మునిగేశారనుకో, ఈ ఆంటీకి పని అయిపోద్ది. చచ్చిపోతారా సరౌండింగ్స్లో కనపడ్డామంటే? అలా కిలోమీటర్ దూరం వెళ్ళి డెటాల్తో స్నానం చేసి శానిటైజర్ రాసుకుంటారా? అవన్నీ ఇక్కడ దొరకవులే కానీ నీ సెల్ఫీ కప్ కానీ నా కంపే బెటరు. అరే కజిన్, yes bro, మంచి చెట్టు చూసి ఎరవేదప్ప. పద పద. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల. ఆహా, జలకాలాటలలో ఏమి హాయిలే. రే బాబు ఎల్లు, రే బాబు వెళ్ళిపో, ఇంటికెళ్ళమ్మా, ఇంటికెళ్ళి కడుక్కోవాలమ్మా, ఇక్కడ కడుక్కోకూడదు. రే చెప్తే అర్థం కావట్లేదా? పోయింటికి ప్లీజ్ రా. వద్దురా వద్దురా వద్దురా, ఆపని మాత్రం చేయమంతరా, నీ గోల్డ్ చాక్లెట్లు పెట్టా. వద్దు వద్దు చెప్తురా బాబు ప్లీజ్. నానా చెట్టి ఏంటి బ్రో, చెరువు బాగా నచ్చినట్టుంది, చీకటి పడేదాకా వద్దలేదు?
డంబుల్ పెట్టుకుంటానంటే దవడ వాచిపోద్ది. మేఘన కజిన్ అని వదిలేస్తున్నా, చచ్చిపోడు లేకపోతే. అరే కజిన్ కజిన్ లా ఉండు, లోపల డంబుల్ లేకపో. ఓకే, ఏమైందిరా వానిద్రుతున్నావు? ఏమవటం ఏంట్రా, నాతో పాటు ఊరు ఊరే మునిగిందిరా. ఉతకడం, కడగడం, చీతటం, రొద్దటం ఒకటేంటి, చిచ్చి లోపల పెట్టి అల్లి చేశారా, 5 నిమిషాల్లో అల్లకల్లలు అయిపోయిందిరా బాబు. అంటే ఇది కూడా 5 నువ్వు చెప్పేది వింటుంటే అగ్లీ ఫిలిం నాకే చిరాగ్గా ఉంది. అందుకే మనం దేన్ని అంతలా అసహించుకోదురా, మనం దేనైతే అసహించుకుంటామో దేవుడు అందులోంచి ముంచి లేపుతాడు. అయినా నువ్వు చెప్పినంత కంపు రావట్లేదురా. దారిలో పంపు సెట్ కనపడిందిరా, 3 అవర్స్ కూర్చున్నా అందుకే రావట్లేదు అనుకుంటా. సంతోషం. ఏ ఎక్కడికెళ్ళా పొద్దున్నీ, ఆకలి లేదా? ఆకలా? మామూలుగా ఇట్లా రండి. అందరూ ఒకే చోట కూర్చున్నారేంట్రా? కొత్త ఒకే పెట్టినప్పుడు ఒకే ప్లేట్ లో కలిపి మా అమ్మ అందరికి ముద్దలు కలిపి పెడుతుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. లవ్ అలాంటిది కూరొచ్చావుగా, అనుభవించు. ఏంటా గుసగుసలు, తింటావా తినవా? నువ్వు తింటావా? యా, అయితే నేను తింటా. చూడరా కిషోర్, చూడు. ప్రతి ఆట ఇంతేగా. అసలు ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ డిన్నర్లు అంటే నాకు ఎంత ఇష్టమో కదా. ఆలోచించుకో, 20 మందికి ఒకటే ప్లేట్, ఒకటే చెయ్యి 20 మంది నోట్లోకి వెళ్ళొస్తుందన్న మాట. అంటే 5 ఫింగర్లు ప్రతి పెదాలే టచ్ చేస్తూ వస్తుందన్న మాట. నువ్వు మరీ అంత డీటెయిల్ గా చెప్ప కిషోర్. అక్కడ అందరూ కలిపి 20 మంది, మనతో కలిపి 24 22. అది ఏదో ఒకటిరా, పద వెళ్దాం. నువ్వు వెళ్ళరా, కూర్చో. పర్లేదు పర్లేదు, నువ్వు వెళ్ళు. పైనుంచి నూనె పెడుతున్నావు, కింద నుంచి ఎత్తుతున్నావు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, నేను ఎత్తు మీద కాన్సన్ట్రేట్ చేయాలా? ఇంట్రెస్టింగ్ గా తిందాం అంటే డిస్టర్బ్ చేస్తున్నాడు మేఘ్నా. వాడి నూనెనే కలుపుతున్నాడు చూసుకో. జోకా, సారీ, చంపేస్తా. బామ్మగారు, యుద్ధం మొదలు పెట్టని చెప్తాను. మనం కూడా తీసుకుందాం, తప్పదు. ఎంత పెద్ద పెద్ద మొదలు పెట్టదన్నారు కదా. అలా ఇస్తాడేంట్రా, ఇప్పుడు అదే కలిపి పెడతారేమో చూసుకో. ఒరేయ్, నీకు ఎక్కువ అయితే పక్కనే రా, ఇలా అందరూ తినే దాంట్లో ఏదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏడుపు వస్తుందిరా. వద్దు, ఇక్కడ ఏడు బాగదు. ఏంటా చూపు, తినవా? నువ్వు తినాలనుకున్నా నీలో ఉన్న ఓసిటీ గాడు తిననివ్వడు. అందుకే మాలాంటి మామూలు మనుషులకి, మా ప్రేమలకు దూరంగా ఉండమంటున్నా. వద్దనుకుంటే ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు. నేనేమనుకోను. బామ్మగారు కల్పండి చెప్తాను, కల్పండి. మామూలుగా మంచి లడ్డూలా కల్పండి, కల్పండి. ఒక్క నిమిషం ఆగండి కిషోర్. లడ్డు సైజ్కి వెళ్దామా, ముద్ద సైజ్ ఓకేనా? ఏదైనా ఎంగిల్ ముద్దే కదా. అరే అంకుల్, అంకుల్ ఎలా ఉన్నారు? మీకు ఈ కాన్సెప్ట్ డిన్నర్లు ఇష్టం లేదా? ఇప్పుడు ఆయన ఎందుకులే, అసలే పేషెంట్, ఇంకెన్ని రోగాలు ఉన్నాయో ఏంటో. అవును కదా. లేదు బాబు, 2 పూట మజ్జిగే. మజ్జిగ అంటరా? రేపటి నుంచి అలాగే తాగుదు గాని, ఈ పూటకు ఆ ముద్ద తిను బాబు. నువ్వు ఆ ముద్ద తింటుంటే మా అందరికీ చూడాలని ఉంది. తిను బాబు. సింగిల్ ముద్దకే తప్పించుకోలేకపోతున్నావు, ఎన్ని ఎంగిలి ముద్దలంటే. ఇది ఎంగిలి అనుకుంటున్నావు కిషోర్? మరి ప్రేమ, అభిమానం, ఆప్యాయత తట్టుకోలేకపోతున్నాను. ఏం కుటుంబం, ఇంత ప్రేమేటి బాబు. శతమానం భవతి. బాచేసే కదా, ఈసారి చావుపా. రే ఆగరా. అమలు, మా అందరి చేతి మొదలు తినడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు, నువ్వు వెళ్ళి పెట్టమ్మా, తింటాడేమో. ఏంటి నిజంగా తింటావా, పెట్టమంటావా? నువ్వు ప్రేమతో విషయం కలిపి పెట్టినా తిని చచ్చిపోవడం నేను రెడీ. Thank you.
కానీ నువ్వు భలే చేస్తున్నారా భద్ర మాత్రం. ఆయన ఎక్కడున్నారు చూసావా? ఆయన ఎవరండి? ఆయన అంటే ఆనందరా. ఏ ఆనంద్ ఏంట్రా బావాను? ఓహో బావా అక్కడ పొలంలో ఉన్నాడు రిలాక్స్ అవుతూ. సరే రా వెళ్దాం. సరే పద. అరే నువ్వు తిన్నది ప్రియముద్దరా, ఈ పాడికి బ్లడ్ లో కలిసిపోయి ఉంటది. ఇంకా కాకితే పేగులు బయటకేస్తే కానీ ముద్ద మాత్రం రాదు బాబు. నువ్వు వచ్చే చెప్తాను. నువ్వు రా. ఆడేసిన ముద్ద గుర్తొస్తేనే లోపల తిప్పేస్తుంది. ఓహో దాన్ని వికారం అంటారులే గాని ఓ పని చెయ్యి. నువ్వు మూత స్మెల్ చూడు చెప్తాను లైట్ గా. దాని వల్ల ఏమవుతుంది బాబు? అరే నువ్వు ఓసీడీ రా. మీ ఓసీడీ క్యాండిడేట్లు మందు తాగనక్కర్లా. జస్ట్ ఆ మందు స్మెల్ చూస్తే చాలా ఎక్కిపోద్ది. యూ స్మెల్ తీసుకో. లైట్ గా ఎక్కినట్టుంది రోయ్. ఈ పచ్చడి నాకే చెప్తారు. మత్తెక్కినంత మాత్రాన మైండ్ పనిచేయట్లేదు అనుకోకు. లోపల ఉన్న ఓసీడీ గడి అలర్ట్ గానే ఉన్నాడు. నువ్వు జెంటిల్మెన్, అడవు వాచ్మెన్. అది కాదురా, ఇందాక మేఘన ఇచ్చిన ఎంగిలి ముద్ద తిన్నావుగా, ఇప్పుడు నన్నే మేఘన అనుకుని దీన్ని నీ నోట్లు ఎట్టేసుకుని చక చక చక్కకి నాకేసావు అనుకో, తమ్మ ఉంటది. నువ్వు మేఘన? ఎస్ ఫిక్సా. నేను నా స్కిన్ టోను లైట్గా మేఘనలేను చూడు. ఆ బ్రైట్నెస్ చూడు, చూడరా. సరే ఇంకోటి అది ఇది చెప్తా. హుసే మేఘనా, ఏం చూసుకునే నీ పొగరు? నా కలర్ చూసుకున్నాను. ఫస్ట్ సీన్ లో నీ క్లీన్లీనెస్ చూసి నన్ను మించిన ఓసీడీ అవుతాను హోప్తో నేను లవ్ చేస్తే నాకే చుక్కలు చూపిస్తావా? ఆఫీస్లో ఆడు చేయి కడుక్కోలేదు నేను కొడితే వాడు చేసిన తప్పు, నేను చేసింది కరెక్ట్ అన్న దానివి. మీ నాన్న బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడని నేను కారు దిగిపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్నే కాదంటావా? ప్రేమించక ముందు నచ్చిన ఓసీడీ క్యారెక్టర్, ప్రేమించిన తర్వాత ఎందుకు నచ్చట్లేదు? ఐ వాంట్ టు నో ది ఆన్సర్. చెప్పాల్సిందే. రే ఎవడరా నువ్వు? మేఘన ఏజెంట్వా? అక్కడ దాక్కుని ఏం చేస్తున్నారా? అంటే ఇక్కడ మాట్లాడుకుందంతా విని అక్కడ మోసేద్దామనా? అంకమ్మో అయిపోయింది 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 అయిపోయింది. ట్రై ఇక్కడ అడిగేది ఏంటి? నువ్వు చెప్పేది లేవు బే. అల్లుడు గారు అయిపోయింది అయిపోయింది. అల్లుడు గారు పెన్ గారు అయిపోయింది. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? ఒరే ప్రపంచంలో అతి శుభ్రత వల్ల లవ్ రిజెక్ట్ చేసిందంటే అది మూర్ఖురాలా కాదా? అది మూర్ఖురాలా కాదా? ఒరే మేఘన. ఒరే మేఘన కాదురా, ఉసే మేఘన అనాలి. కార్నర్ బిట్టు అదే. అది నాకైతే బాగా నచ్చిందిరా. ఐస్ ఫేసిగా ఎగ్జాక్ట్లీ బాగుందిగా. ఆ మణికొండ ఫ్లాట్ అమ్మేసి గురేచి ఈజీగా కొందాం. నువ్వు ఎలాగంటే అలాగరా. అసలు రియల్ ఎస్టేట్ లో అంచలంచలుగా ఎదిగిపోయావు. అదేంటో ఏం మేఘన, ఎంగిల్ ఫుడ్ తినేశారు అందరూ? జస్ట్ షట్ అప్ ఓకే. నువ్వు నిజంగా మారావేమోనని, నేను నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నానేమోనని నీకు సారీ చెప్దామని వచ్చా, కానీ మొత్తం బయటపడిపోయింది. నువ్వు జన్మకి మారవు కదా, ఇంకా చెడిపోతున్నావు. చివరికి నాకు ఇష్టం లేని మందు కూడా కొడుతున్నావని అనుకోలేదు. చిచ్చే నేను మందు తాగడం ఏంటి మేఘన, జస్ట్ వాసన చూసే అంతే. వాసన చూసే మూర్ఖురాలా అన్నావా? అరే నీకు లక్షసార్లు చెప్పా, కజిన్ కజిన్ లాగా ఉండు అంట ఉండట్లేదు. ఉండు, చెప్పినట్టు ఉండు. నిజంగా మేఘన నీ మీదొట్టు. చైతీ నేను తాగలా, వాసన చూసి ఒసే మేఘన అని ముద్దుగా పిలిచా. చాలు చాలు నీ యాక్టింగ్. నేనున్నప్పుడు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా నటించకు. నువ్వలా నేను ఇలా ఉండటమే బెటర్. నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. గుడ్ బై పద్రా. అయిందేదో అయిందిలే కానీ ఇప్పుడు అవసరం ఇది. కంటిన్యూ చేయి. రేదు రారా పోరా. గుడ్ మార్నింగ్ బామ్మగారు. కాఫీ తాగుతావా నాయన? ఏం బాబు నిద్ర బాగా పట్టిందా? అరే జిటేష్ నువ్వు మంచి కస్కాడేట్రా, యూ డిజర్వ్ ఎ టిప్పుడా. ఆ టిప్పులు మా గుద్దు కానీ తొలగిపోతున్నాయి. టచ్ లేదురా, ఫస్ట్ టైం ఇస్తున్నావు నీకే. హైలెస్ తోమేసుకో. ఏంట్రా ఇది, నువ్వు కూడా అల్ల. అరే మారిపోతున్నారా? మన జిడ్డేష్ గారు జిడ్డు చూసి చూసి నాకు కూడా ఎందుకో ఆ జిడ్డ వల్లనే ఫీలింగ్ వచ్చిందా. అరే బిలీవ్ మీరా, ఇట్ ఈస్ అమేజింగ్ రా. అరే జిడ్డేష్ సార్ కూడా జిడ్డు చేసి అరే టీషర్ట్ ఇప్పారా? ఇప్పయి అసలే తెక్క తెక్కగా ఉంది, కొడితే కొబ్బరి చెప్పి అయిపోతాం. ఏం జరిగిందిరా, ఓ తల పట్టేసింది? అంటే నైట్ ఏం జరిగిందో నీకు తెలీదా?
నైట్ నువ్వు వచ్చావు, ముద్దు ముద్దుగా ఏదో మాట్లాడావు, తర్వాత డ్యూయెట్టా మాంటేజా? ఆ డ్యూయెట్ సాంగ్ అందుకే. మార్నింగ్ మార్నింగ్ గుర్తుతే చస్తావు. వీడా వీడియో చూస్తే ఏమవుతుంది తెలుసా? చూడని ఏమవుతుంది? చేసిన ఏదో పని గుర్తుకు రావాలి కదా. వాడి గురించి నీకు తెలియదు మేఘనా, నన్ను నేను అసహ్యంగా చూసుకుంటాను కానీ వాడిని వాడు అసహ్యంగా చూసుకోలేడు. ఆడ పెద్ద మైదా పిండి. అబ్బా, చేసిన తప్పేదో చేసేసి చూస్తే ప్రాబ్లం అంట. ఏం చెప్తావులే? అది కాదు మేఘనా, నేను చెప్పేది ఒకసారి ఈ ఎదగోళం తాపండి. నా వీడియో నేను చూడటానికి ఏంటో ప్రాబ్లం? వద్దురా. చెప్పు, రొమాంటిక్ సాంగ్? అప్పటికే చెప్తానే ఉన్నా కజిన్ వీడియో పిక్స్ అను పోయేలా ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు భయపడకండి, నేను లేపుతాను. ఎన్ని సినిమాల్లో చల్లదు? ఏం చేస్తావురా? నోట్లో నొరుపు టూతే లేచిపోతాడండి. ఆ నీళ్ళలో పడలేదురా, కళ్ళు తిరిగి పడ్డాడు. నువ్వు నోట్లో నోరు పెట్టి ఊదావని తెలిస్తే సాయంత్రానికి శోభ ఎత్తే చీజీగా. కిషోర్ నాన్న వస్తున్నారు, ఏదో ఒకటి చేసి లేపు, మళ్ళీ అని చూస్తే కంగారు పడతారు. అరే నువ్వు కంటిన్యూ చేయి. నాన్నయ్య తెలుసా, ఓ మంచి బురదలో దొరిన పందిలాగో ట్రాక్టర్ వచ్చింది, దాని టైర్లకేమో సుద్దలు సుద్దలుగా మట్టి అంటుకుంది, ఆ మట్టి గ్యాప్లు లైట్గా గేదె పేడంటుకుంది, ఆ ట్రాక్టర్ ఏమో మన ఇంటికే వస్తుంది, నువ్వు అమెరికా నుంచి తెచ్చిన ప్యూమా షూస్ ఏమో అక్కడే ఉన్నాయి, గేదె పేడ అంటుకున్న ట్రాక్టర్ టైర్ ఏమో ఆ ప్యూమా షూస్ ని తొక్కుకుంటూ వెళ్తుందేమో లైట్గా టెన్షన్ అవుతుంది. దాన్ని ఎవరు కడుగుతారు? మహానుభావ, నీ క్యారెక్టర్ కు శత కోటి. నీలో ఇన్ని యాంగిల్స్ తట్టుకోవడం చాలా కష్టం బాబోయ్. బాబు ఆనంద్. ఆ చెప్పండి అంకుల్. ఒక సలహా. మీరిస్తారా నన్ను మంటారా? ఓ సారీ, మీరేవండి అంకుల్, పర్లేదు. మా మేనల్లుడు సీనుని నేనే స్వయంగా వెళ్ళి పిలిస్తే కాదండు, పోటీల్లో మనూర్ వైపు వచ్చి నిలబడతాడని వీళ్ళందరూ వెళ్ళి అడగమంటున్నారు. ఒకవేళ నేను వెళ్ళి పిలిచాక కూడా రాకపోతే అది. వద్దంకుల్, మీ తరపున నేనే అడుగుతా. నువ్వా? ఆవేశంలో తను మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు హర్ట్ అవుతారు అంకుల్. మీ హెల్త్ విషయంలో ఆ రిస్క్ నేను తీసుకోలేను. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఐ విల్. ఎంత మంచాల్లో నిచ్చావమ్మా. పదండి పదండి. భలే క్యూట్ గున్నారా. అంటే రిలేటివ్స్ తో మీటింగ్ కదా, కొంచెం అఫీషియల్ గా ఉంటుందని. సేమ్ ఇయర్ రా. థ్యాంక్ యూ. చెత్త కుప్ప నెత్తి మీద పెట్టుకున్నాక కంపు భరించక తప్పదేమి? అడుగో మా బావా. చూడరు అంటే బస్ అండి, బస్ తిప్పుకోలేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బస్ అంటే బస్. నువ్వు మెలిగిరా, రండి బావా. బావా ఆనంద్ అని మేఘనా అక్క కాబోయే హస్బెండ్. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ, హౌ ఆర్ యూ? రే నీకేం కావాలి? పెద్ద అని మమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారండి. నువ్వాడరా పిల్లడానికి, ఆడేమేడు వచ్చి పిలవడానికి నామోషియా? మీరు ఆయన ఆడువీడు అంటున్నారు, ఆయన మాత్రం నా మేనల్లుడు, నా చెల్లెలు కొడుకు అంటున్నారు. మీరు లేరని చాలా బాధపడుతున్నారు. నువ్వున్నావు కదరా? ఉన్నా. ఈ ఆనంద్ సీను అవలేడు కదా, మీ మధ్య ఉన్న రక్త సంబంధం మా మధ్య ఉండదు కదా. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిన పెద్ద ఆయన ఆరోగ్యం బాగోక మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ టైంలో మీరు ఆయన మీద చూపించాల్సింది కోపం కాదు, ప్రేమ. ప్రేమగా వచ్చి పలకరిస్తే ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. అట్లీస్ట్ ఈ వయసులో అయినా ఆయన్ని గౌరవించి కలుస్తారనుకుంటున్నాను. ఇంకో విషయం, యాక్చువల్లీ ఆయన వచ్చి పిలుస్తా అన్నారు, అక్కర్లేదు, అర్థం చేసుకునేవాడైతే నేను పిలిచినా వస్తాడు, మీ ఇంట్లో పెరిగిన మనిషి అయితే ఇంతైనా మానవత ఉంటుందని చెప్పేసి వచ్చా. ఆ తర్వాత మీ ఇష్టం.
బ్రెజీలుగా కుస్తీ పోటీ దగ్గరికి వస్తా ఉంది. ఊర్లో వాళ్ళు అడిగారని నీ మామ వాడు అల్లుని పంపించాడు నిన్ను దగ్గర చేసుకోవడానికి. అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. ఆయన మామ ఈ అల్లుడనే ఐటమ్ గాడు ఈ లైఫ్లోకి రాకుండా ఉంటే ఈడు మరవలేడు జీవితంలో ఉండేది. ఈడ ఆరింట్లో ఉండేవాడు. మనం ఇక్కడే కూర్చొని చెక్క పని చేసుకునేవాళ్ళం. ఏ ఇంతకేమంటావు? ఏముంది రామరాజు గారు అల్లుడు నేసిస్తే సగం దైద్యం వదిలిపోద్ది. మడ్రా? అవును మడ్రే. ఓ ప్రయత్నం చేద్దాం. అయితే అవుతుంది లేకపోతే లేదు. కానీ ఆ నెల ఫ్రీగా వదిలేస్తే మాత్రం ఈడు కనిపించినప్పుడు అల్లా రెచ్చిపోయి మీటింగ్ లెట్టేస్తాడు. వాళ్ళ మా అంగారు దృష్టిలో మరీ పెద్దోడు అయిపోతాడు. అవసరమా? అవసరమా మనకిది? అయినా ఆ నేసెత్తేనే ఈడు విలువేంటో తెలుస్తుంది ఆ రామరాజు గడికి. ఎక్కడికి? అన్ని లేపేసి కనపడతా. లేపాలే కూసా. అయ్యా శంకర్, మన పేరు బయటికి రాకూడదు. మనం మర్డర్ చేస్తే కత్తికి కర్ర కూడా తెలియకూడదు. అయ్యగారు ఏం చెప్తున్నారో అర్థమైందా? A1లో ఈయన పేరు, A2లో ఈయన పేరు ఉండకూడదని చెప్తున్నారు. A1 ముద్దాయిగా నా పేరే రాయించుకుంటా. అమ్మా బొట్టు బొట్టు పెట్టుకున్నట్టే. నువ్వు ఇలా చేస్తే మా దేవుడికి కోపం వచ్చి నిన్ను మట్టిలో దొర్లించేస్తాడు. జాగ్రత్త. అంత సీన్ లేదు, ఆయనకి నేనంటే చాలా ప్రేమ. తీర్థం తీసుకున్నట్టే. మీరు కానివ్వండి. అదేంటో, అందరూ నిన్ను ప్రేమిస్తారు, నేను తప్ప. నీ గురించి నాకు బాగా తెలుసు. ఆహా, మా ఊరొచ్చారని మర్యాద గౌరవం ఇస్తున్నాం. మేము మా శత్రువుల్ని కూడా ప్రేమిస్తాం. బాబు ప్రసాదం తిన్నట్టే. కాన్సెప్ట్ ఏదైనా కామన్ పాయింట్ లవ్వే తెలుసా? రా వస్తా. మ్యాట్నికి టికెట్ తీసి పెట్టు. వెనకెళ్ళు, వెళ్ళు. ఆ రంగు ఏంటరా? కెమికల్స్ వెళ్తారు, కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి. ఇదిగో ఇదే జాతరలో అమ్మా బాబు ధర్మ అని అడుక్కోవాలి. పద. చాలా ఫన్నీగా ఉన్నాడు కదా. ఫన్నీ ఆడు బాగుందా? పద పద. మాటలు చేద్దామంటే మంచి మాటలు చెప్తున్నాడేంటి? దగ్గరికి వెళ్ళమాక, క్లాస్ పీక్తున్నాడు. ఇక్కడ నుంచి చేసే భయపడకు. ఓకేనా? ఆవిడకి ఏం భయం లేదు, మీకే భయం. పంచులేసిన పంచులు ఖర్చు విచ్చి కూడా పగిలిపోద్ది. ఇదే తర్వాత వాడతా. ఏంటి ప్రాబ్లం? 6 ml బ్లడ్ పోయింది డాక్టర్. 6 ml? మోర్ దెన్ 35 drops బ్లడ్ తుప్పట్టిన కత్తి డైరెక్ట్ గా చేయికి తగిలి కాలు మీద పడి కట్ అయిపోయింది. ఆల్రెడీ కట్టు కట్టే ఉంది కదయ్యా. నాకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశాడు డాక్టర్. మీరు అర్జెంట్ గా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి 4 కుట్లు వేసి వారం రోజులు హాస్పిటల్ నుంచి డాక్టర్. జాగ్రత్త జాగ్రత్త. ఇది చిన్న గీతకి 4 కుట్లు ఆపరేషన్ థియేటర్ లో. అది చిన్న గీత కాదు డాక్టర్, తుప్పట్టిన కత్తి ఇన్ఫెక్ట్. నువ్వు ఆగు. కాలు కింద పెడితే ఉండు. ఆ కాలు కింద పెడితే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఆ ఊండి ఇంకా పెద్దదయ్యి. నువ్వు నోరు పోయి. ఒక్క మాట మాట్లాడమంటే అర్జెంట్ గా జాబ్ రిజైన్ చేసి మా ఊరు వ్యవసాయం చేసుకుంటా తెలుసా? మీ ఫేస్ వ్యవసాయానికి మ్యాచ్ అయినా నేను మీకు అవకాశం ఇవ్వను. థాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. తీసుకురండి డాక్టర్. ఇప్పుడు మనం వాడేది సార్ కొంచెం బెల్లగా ఇంజెక్షన్ కదా, కొంచెం చూసి
ఈ మహానుభావుడు నేను ప్రేమిస్తున్నాడమ్మా? అర్థమైంది. మనకిష్టమైన వాడి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ పిచ్చి ఉండకూడదు. వాడి నువ్వంటే పిచ్చి ప్రేమ. యూఆర్ సో లక్కీ అమ్మా. అనయ్య, అది పొరపాటున తగిలిన కత్తి కాదు. కావాలని అల్లుడు గారి మీద అటాక్ చేశారని అందరూ అంటున్నారు. ఆ భూపతి గడ అండ చూసుకుని సీన్ గడి తెగరిచ్చిపోతున్నాడు. నువ్వు నన్ను తీసుకొచ్చాను, కాలమే పడేస్తాను. మనల్ని కాదని వెళ్ళిపోయి మన మీదే కత్తెత్తినోడు మనకు పగోడుతో సమానం. వాణ్ణెక్కడ కొట్టాలో, ఎలా కొట్టాలో అలాగే కొడదాం. ఇది గొడవ పడే టైం కాదు, పోటీ పడే టైం. ఎల్లుండి జరిగే కుస్తీ పోటీల్లో వాడికి మనమంటే ఏంటో చూపిద్దాం. ఏ కుస్తీని చూసుకొని విర్రబిగుతున్నాడో వాడికి అక్కడే సమాధానం చెప్తాం. మన ఊరిని ఎలా గెలిపించాలో, నేనెలా గెలవాలో నాకు బాగా తెలుసు. ఇటువైపు చూస్తే అందరి ద్రాక్ష పండులాగా ఉన్నటువంటి సర్పంచ్ గుర్చిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని దృక్పథంతో ఉన్నటువంటి భూపతి గారు అలాగే రామరాజు గారు మేనలుడు, కుస్తీ పోటీ వీరుడు సీనబాబు గారు మరి మొట్టమొదటిసారిగా దుర్గాపురం వైపు పోటీ చేయడం అనేది విశేషం. ఇది విశేషం కాదు, నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహం. మరి నీ బుద్ధిని ఏమంటారు? చిన్నప్పటి నుంచి ఇది నా పెళ్ళం అనుకుంటుంటే మజ్జీడు వచ్చాడని చెప్పేసి అసలు ఎట్లెట్టవా? కనీసం ఈ ఊరు కోసమైనా దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావని ఎదురు చూస్తుంటే మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని నన్ను కలుపుకోవడానికి రాయబారి పంపిస్తావా? ఏళ్ళు వస్తే సరిపోదు. చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగేవరా దాన్ని, ఎలా పెళ్లి చేసుకుంటావరా? ఏ ఎత్తు తిరిగితే పెళ్లి చేసుకోకూడదా? కన్న బిడ్డలా చూశాను కదరా. చూసావు కాబట్టే అల్లుడిని చేసుకుంటావని ఆశపడ్డా. విశ్వాసం లేని కుక్క. మీరు మనుషులతో మాట్లాడాలి కానీ ఇలాంటి మూర్ఖులతో కాదు. పదని చెప్తాను. ఎందుకురా అలా అరుస్తావు? స్ట్రెస్ చేసి అరిస్తే ఊకలు కొట్టి జరిగిపోయి వాయిస్ దెబ్బతింటది తెలుసా? సీనుగా, నీ ఆవేశం గొంతులో కాదు గ్రౌండ్ లో చూపించు. నువ్వు కొట్టే దెబ్బకి నీ మామ ఆడు కూతురు ఇద్దరు గిలగిల కొట్టుకోవాలి. కూర్చో. రాబోయే సర్పంచ్ అనరా, అరగంటలో మా ఇల్లు ఆ కుర్చీలో కూర్చోబోతున్నాడు. చూసేవారా, అటు సైడ్ ఒక్కొక్కటి దున్నలా ఉన్నారు.
కసిరి కసిలా ఉండు. రొమ్ము దగ్గర తీసుకొని దిగారు కదరా, 5 నిమిషాల్లో దుమ్ములో కలిసిపోయారు. ఇన్నాళ్ళు అటు వైపు నుండి గెలిపిస్తుంటే నొప్పి తెలియలే ఒక్కడికి. తెలిసిన దమ్మున్నాడు ఎవరున్నాడు జీన, అంత కరివేపాకు బ్యాచే. ఏ రామరాజు, అంత అయిపోయినట్టున్నారు, ఇంకా పోటీ ఆపేద్దాం. సర్పంచ్ ఎవడో ఖాయం చేయలేదు. ఆయన ఖాయం చేయడం ఏంటో అయ్యారు, ఆ కుర్చీ మీరు ఎప్పుడు ఎక్కువ కూర్చుంటారో అని ఎదురు చూస్తా ఉంది. వెళ్ళిపోదాం, అయిపోయిందిగా మ్యాచ్, తెచ్చుకో. చూడు మావా, చివరాఖరిగా నీకు అవకాశం ఇస్తున్నా, దీన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. ఇప్పుడే మన ఊరు తరపున దిగుతా, నిన్ను తీసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోబెడతా. ఇంటికైనా వంటికైనా మగారు కావాలి, అంతేగాని మడత కాజాగాడు కాదు. ఆలోచించుకో. రేయ్, నన్ను అవమానించావు, సహించాను. నా కూతుర్ని అవమానించావు, భరించాను. కాబోయే నా అల్లుణ్ణి అవమానిస్తున్నావు, ఇక నువ్వు ఉండకూడదు. మగాడు మగతనం అంటున్నావు కదా, నీకు దమ్ముంటే, నా ఇంటి కూడు తిన్న పౌరుషముంటే నా అల్లుణ్ణి కొట్టి గెలవరా. ఇప్పుడే ఈ ఊరి ముందే నా కూతుర్ని నీ చేతుల్లో పెట్టి నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటా. అల్లుడు లే, నీ కాబోయే పెళ్ళాం గురించి నోటికొచ్చినట్టు వాగిన ఆ కుక్కని తొక్కి నారతి. నీ మీద నాకున్న నమ్మకం ఒమ్ము కాదని ఆ యదవలకి సమాధానంగా చెప్పు. రామరాజు, నోరు జారావు, వెనక్కి తీసుకోలేవు. ఏ భూపతి, ప్రాణమైనా తీసుకుంటానే గాని ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. అల్లుడు లే, డబ్బు వాయించండి రా, వాయించండి. అరే వాడు రెచ్చగొడితే ఈయన రెచ్చిపోవడమేనా? అసలు వచ్చో రాదో అడగడం లేదు, మీరు డిసైడ్ అయిపోవడమే. పెళ్లికి పోటీకి ముడి పెట్టడం ఏంట్రా, ఏ కాలంలో ఉన్నారా? అంటే ఎలాగైనా పోటీ పడి గెలవరా, మీరు దమ్ముందిరా, అక్కడ దుమ్ముందిరా. దూరంగా దుమ్ము చూస్తేనే అలర్జీ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. అలాంటి డైరెక్ట్ గా దుమ్ములోకి తోస్తున్నాడు వెళ్ళా అన్న. నువ్వు గట్టిగా ట్రై చేయరా, నువ్వు పక్క గెలుస్తావు నమ్మకం ఉంది. గట్టిగా తొక్కితే గెలవడానికి సైకిల్ పోటీ కాదు నాన్న, కుస్తీ. అదిగో ఆయన చూసా, పోటీ పడుతున్నట్టు లేదు, పగతో కొడుతున్నట్టు ఉంది. నేను పోతారా, 108 కాల్ చేసి చేసి. హలో ఏమయ్యా, అక్కడ బండి ఏమైనా ఖాళీ కూడా మాట పెట్టి ఫోన్ చేస్తున్నారు. అరే ఇప్పుడు వెళ్తున్నాడయ్యా, ఓ 5 నిమిషాలు టైం ఇవ్వండి బాబు, వచ్చేస్తాడులే. రేపు ఆనందని కుస్తీలో దింపుతున్నా. నాన్న, మీకొక విషయం చెప్పాలి. తెలుసమ్మా, భద్రం అంతా చెప్పాడు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు కారు దిగిపోయాడు ఏదో, నాకు తప్పనిపించలేదు అందులో. అతని గుణం అంతే, దాన్ని బట్టి బంగారం లాంటి మనం దూరం చేసుకోకూడదు కదా. నీ మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఈ పల్లెటూరిని ఇన్ని రోజులు భరిస్తూ ఉంటాడా చెప్పు. ప్రేమున్నా నాన్న, పోటీలో మాత్రం దిగడు. చూద్దాం, ఆ రోజు నా బ్యాగ్ కోసం ఫైట్ చేసి తెచ్చాడు కదా, నీకోసం పోటీ పడ్డా? నీ ప్రేమ ముందు అతని అతిశుభ్రం అణువంతే అని నీ కళ్ళ ముందు నిరూపిస్తా. హలో హలో, చూసుకున్నావు రా, ఈ బాడీ ఎలా పెంచావు బ్రదర్?
ఒకసారి కుదురుగా నుంచో. ఆగు, ఇలా నడు, నాలాగా డిగ్నిఫైడ్ గా. ఇలా అనమాట, అంత గట్టిగా రుస్తున్నావు, గొంతు పోద్ది. భలే పోటుగాడిని దింపావయ్యా. ఇదే మొదటిసారి నేను చూడటం కుస్తీ పోటీలో కర్రబిల్ల కబడ్డీ ఆడేవాడిని. ఆపండి ఆపండి, మీరు ఓ అరిచేయటం, ఈ డొల్లుపై తెలియకుండా రెచ్చిపోవటం చెయ్. ఇది నాకు సంబంధం లేని ఫీల్డ్, ప్రోగ్రామింగ్ రా, కోడింగ్ అంటే ఏంటో చూపిస్తా. ఇదిగో ఇక్కడే వెయిట్ చెయ్యి, మ్యాచ్ క్యాన్సిల్ చేయించేస్తా, అంకుల్తో మాట్లాడొస్తా. ఓకే, ఇక్కడే ఉండు, అక్కడే ఉండు. ఓ వచ్చేస్తున్నాడు. చిచ్చి తప్పు అంకుల్, మీరు చేసేది చాలా పెద్ద తప్పు. చూద్దామని వచ్చినండి పోటీలో తెలిసిన మహాపాపం అంకుల్, ఆయన ముట్టుకోవటం కాదు కదా, ఆ మట్టిలో కాలు పెట్టాను కూడా నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. చూడండి, షూజ్ కూడా వేసుకొచ్చాను. ఎవడన్నా వేసుకొచ్చి పోటీ పడతాడా, పడ్డ కదా, చెప్పరా. అయింది ఏదో అయింది అంకుల్, అయినా పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్లు వర్షం పడితే క్యాన్సిల్ అయిపోతాయి. తొక్కలో రెండు రోజుల మధ్య పోటీ, ఏముంది పెద్ద విషయం దాంట్లో. అంకుల్, నెక్స్ట్ టైం ముందే ప్లాన్ చేసి మంచి ప్రొఫెషనల్స్ దింపుతాం. మీరేదో ఆవేశంలో చెప్పిన మాటని వాళ్ళని మరీ అంత సీరియస్గా తీసుకోదని కన్విన్స్ చేస్తా, మ్యాచ్ని క్యాన్సిల్ చేసేస్తా. మీరందరూ బండ్లు తీసి రెడీగా ఉండండి, అర్థం చేసుకుంటారు మనం ప్రొఫెషనల్స్ కాదు కదా. అందరు వెనక్కి జరగండి, కాస్త తూపు రాడదా, జరగండి. నువ్వు వెళ్ళి కడించి నీకు బుద్ధుందా, మనిషిని మట్టిని ముట్టుకుంటే చచ్చిపోతావా? అలాంటప్పుడు నువ్వు ఈ ఊరికెందుకు వచ్చా? లేని ప్రేమని ఎందుకు చూపిస్తున్నావు? ప్రేమ లేదా ఉంటే ఇలా వెనక్కి వచ్చేసేవాడివా? నువ్వు ఓడిపోతే నన్ను ఇచ్చేస్తారని చెప్పినా నీలో కొంచెం కూడా భయం లేదు, అంటే నా మీద ప్రేమే లేదు. నువ్వు నిన్ను తప్పితే ఎవరిని ప్రేమించావు? 24 గంటలు నీ హెల్త్ నీ గురించే ఆలోచిస్తావు, కానీ మా ఊరు, మా పరువు, మా నాన్న ప్రాణం, నా పెళ్లి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదురుగా ఉంటే నీకు లెక్కే లేదు. ఇవన్నీ కనపట్టలేదా? ఆ మట్టి, ఆ దుమ్మే కనిపిస్తున్నాయా? అమ్మాయిని నాకే వాణ్ణి చంపేయాలన్నంత కోపం వస్తుంటే ఇంత కూల్ గా కూర్చుని రిక్వెస్ట్ చేస్తా, కన్విన్స్ చేస్తా, క్యాన్సిల్ చేస్తానని ఇలా కబుర్లు చెప్తావా? చూడు, ఇక్కడ ఏదైనా జరగరాంది జరిగితే ఖచ్చితంగా నా చావును చూస్తావు. Thank you.
ఇస్తానని వదిలే, నాకు తను కావాలి. కావాలా కావాలా ఏ మట్టి, దూరం దూరం. ఇది మట్టి కాదు, నా ప్రేమ అనుకో. ముట్టుకుని చూడు. అది మట్టే కదా, నేను ముట్టుకోను కదా, నీకు తెలుసు కదా. హలో, అరే మట్టి అంటరా? ఎలా ఉంది నాన్న? కళ్ళు తెరిచాడా? తెరిచా డాక్టర్. హౌ ఆర్ యూ మిస్టర్ ఆనంద్? పావుగంట ఫైట్ చేస్తేనే బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది. మరీ అంత సెన్సిటివిటీ అలాయా? ఏదైనా శరీరాన్ని నేచర్ దగ్గరగా ఉంచాలి. దగ్గరగా ఉంచితేనే బాడీలో రెసిస్టెన్స్ పెరిగి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాగా ఫైట్ చేయగలుగుతావు. ఎవరు సార్? నేచర్. ఇంతక దగ్గరుండమన్నారుగా, వచ్చారు. అలా అయితే అన్నాచురల్ గా మనం ఎందుకు? పదండి పదండి, అంతా నేచరే క్యూర్ చేస్తుంది. ఏంటి ఇలా వచ్చో? ఉన్నానో పోయినా చూడటానికి వచ్చా? అలా అంటావేంటి? మరింకెలా అంటారు? నిజంగా నన్ను ప్రేమించావా? ప్రేమిస్తే నాకు ఓసీడీ ఉందని తెలుసుకోవడం దుమ్ములకు పంపిస్తావా? ప్రేమించిన మనిషికి ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఎత్తకాలి, కానీ మళ్ళీ ప్రాబ్లంలో నెట్టకూడదు. లక్కీగా కళ్ళు తెరిచా కాబట్టి సరిపోయింది. కళ్ళు మూసుంటే అదే, పోయింటే మరీ అంత జీవించుకో.
నీ కళ్ళల్లో నీళ్ళు చూసినంత మాత్రం నేనే టెంప్ట్ అవ్వను. నేను ప్రూవ్ చేసుకుంటే నీలోని కూడా ప్రూవ్ చేసుకో. శానిటైజర్ రాసుకుంటావో ఆ బాడీ లోషన్ పూసుకుంటావో, నాకంటే ఎక్కువ ఓసీడ్ ఉందని ప్రూవ్ చేసుకుని నా ప్రేమను గెలుచుకో. ఏంటి అలా చూస్తావేంటి, ఏం చేస్తావు? ముద్దు పెడితే లవ్ ఉన్నట్ట, ఇంకెలా చూపిస్తారా ఆడపిల్ల లవ్? మేఘన నా మాట విను, నువ్వు ఎంతసేపు పెడితే నీకు అంత లవ్ ఉన్నట్టు. యు క్యారియర్. ఓయ్ ప్రెస్ చేసావా? ఏంటి ఒకటి పెట్టాక అడిగేది? తెలిస్తే కంఫర్ట్ గా ఉంటది, కొంచెం ఎక్కువ కోఆపరేట్ చేస్తా. డాక్టర్ వీడికి ఓసీడీ పవర్ తగ్గిపోతుంది. నా క్లీన్లీనెస్ వల్ల మా అమ్మ ప్రేమకు నేను దూరం అయ్యాను. వీడిని ప్రేమకు దూరం అవ్వకూడదు, నాలా తయారవ్వకూడదు. నేను నీకు మంచి భర్తను అవ్వగలిగానో లేదు తెలియదు, కానీ ఓ మంచి కొడుకునైతే ఖచ్చితంగా ఇస్తా. మా అమ్మకి నా వల్ల దూరమైన సంతోషాన్ని వీటి రూపంలో మళ్ళీ తిరిగిస్తాను.